మా ఛానల్ వీడియోస్ నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ ఉన్న బెల్ గంట సింబల్ని నొక్కండి. ఇలా చేయడం వల్ల ఎలాంటి డబ్బులు ఖర్చు కావు. హరి ఓం. మహేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మీతో నేను మనవి చేశాను, మోహమునకు గురి అయినటువంటి అర్జునుడితో కృష్ణుడు మాట్లాడుతున్నాడు కాబట్టి అది గురు శిష్య సంవాద స్వరూపము కాబట్టి ఉపనిషత్తు. గురువు శిష్యుడు మాట్లాడుకున్నదంతా ఉపనిషత్తు అవుతుందా అంటే, ధర్మం విషయంలో అర్జునుడు పొందినటువంటి వైక్లభ్యాన్ని దిద్దడానికి గురుస్థానంలో కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడు మాట్లాడుతున్న మాటలు కనుక అది ఉపనిషత్ స్వరూపాన్ని పొందింది. నిన్నటి మీతో మనవి చేశాను, అర్జునుడి యొక్క మోహానికి మూల కారణం ఏదుందో ఆ మూల కారణాన్ని నివారణ చెయ్యాలి. కేవలం యుద్ధం చేయనన్నాడు కాబట్టి యుద్ధం ఎందుకు చెయ్యాలో చెప్పడం కాదు కృష్ణుడి యొక్క పని. యుద్ధం చెయ్యను అనడానికి కారణం ఎదురుగుండా ఉన్నవాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు చచ్చిపోతే ఏదో ఇబ్బంది వచ్చేస్తుంది. ఇప్పుడు నావారు అన్న మాటలో నావారు కానివారున్నారు అన్నది కూడా అంతర్భాగమే. ఇది నాకు ఇష్టము అని నేను ఎప్పుడైతే అన్నానో ఇది నాకు ఇష్టము కాదు అన్నది కూడా ఉందని గుర్తు లోకంలో. తప్ప ఇది నాకు ఇష్టము అంటే అన్నీ ఇష్టము కాదు, పైగా ఇది నాకు ఇష్టము అని నేను ఎప్పుడైతే అన్నానో అప్పుడు నాకన్నా ఇంకోటి ఉంది అని గుర్తు. రెండవ వస్తువు కూడా ఉంది లోకంలో, అందుకని ఆ దాని యందు నేను మోహమును పొంది ఉన్నాను, ప్రీతి పొంది ఉన్నాను అని గుర్తు. కాబట్టి ఇప్పుడు మూలమును ఎక్కడ దిద్దవలసి ఉందంటే అసలు రెండు లేవు అర్జున, ఉన్నదొక్కటే పదార్థము. ఆ ఒక్క పదార్థము ఇన్నిగా ఎలా కనపడుతోంది, ఇన్నిగా కనపడినప్పుడు ఇంక అందులోంచి ఎన్నైనా పుట్టుకొస్తాయి. నేను దీన్ని చంపుతున్నాను, అది నన్ను బాధ పెడుతోంది, నేను దీని ఎందు ప్రీతి చెందాను, దీని ఎందు అప్రీతి ఉన్నది, ఇవన్నీ రావడానికి కారణం రెండున్నాయన్న భావనలోంచి పుడుతున్నవి. కాబట్టి ఇప్పుడు అద్వైతము అని శంకరులు దీన్ని ప్రతిపాదన చేస్తారో అలా మూలాన్ని ఆయన దిద్దవలసి ఉంటుంది. వ్యాధికి మూలము ఏదో ఆ మూలమునకు ఔషధాన్ని ఇవ్వాలి. కాబట్టి అసలు చావేది, పుట్టుకేది, అసలు చచ్చిపోయేదేది, చావనిదేది, ఏది నిజం ఏది అబద్ధం. అందుకని ఆయన మూలము సత్యం దగ్గర నుంచి వివరణాన్ని ప్రారంభం చేశాడు. నిన్నటి రోజున మీతో నేను మనవి చేశాను, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్రనుముహ్యతి. ధీరః, మిగిలిన వాళ్ళందరూ ఆ విషయంలో మోహాన్ని పొందేవాళ్ళే. అయ్యి బాబోయ్ చచ్చిపోతాను, అయ్యి బాబోయ్ చచ్చిపోతానని బెంగ పెట్టుకునేవాళ్ళే. ఒక్క ధీరుడైన వాడు, ధీహి అన్న శబ్దం బుద్ధికి గుర్తు. గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు అంటే ఆత్మవస్తువు గురించి సరి అయినటువంటి జ్ఞానమును పొందినవాడెవరో, శాస్త్రము యొక్క ప్రామాణ్యమును బాగా గుర్తిరిగిన వాడెవరో, పెద్దల చేత చేయబడినటువంటి ప్రబోధము జీర్ణము చేసుకున్నవాడెవరో ఆయనొక్కడూ మోహమును పొందడు. దీని గురించి మోహమును పొందడు అంటే తథా దేహాంతర ప్రాప్తి, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఇంకొక శరీరాన్ని నేను పొందుతాను అన్న విషయంలో మోహాన్ని పొందడు. అసలు మిగిలిన వాటి విషయంలో అసలు నేనంటూ ఉన్నానని సరిపెట్టేసుకుంటాడు. బాల్యములో శరీరం ఉంది, తాను చూస్తున్నాడు తను బాల్యంలో ఉన్నాను, ఈ శరీరం యవ్వనంలో ఉంది కాబట్టి బాల్యం వెళ్ళిపోయింది చూస్తున్నాడు, యవ్వనం వెళ్ళిపోయింది వార్ధక్యం వచ్చింది చూస్తున్నాడు. కానీ ఈ మూడిటి యందు నేను అన్నది ఉంది, నేను లోపల ఉన్నాను, ఉండి ఇది బాల్యంలో ఉంది తెలుసుకుంటున్నాను, ఇది యవ్వనంలో ఉంది తెలుసుకున్నాను, ఇది వార్ధక్యంలో ఉంది తెలుసుకున్నాను. అయినా పెద్ద భయం లేదు, ఎందుకంటే పోన్లే వార్ధక్యం అంటే ఏముంది, జంతికలు తినలేను, చెకోడీలు తినలేను, అంతేగా పళ్ళు ఊడిపోతే. కానీ నేనంటూ ఉన్నాను కదా, కాబట్టి ధైర్యం. చావంటే భయం ఎందుకో తెలుసా అండి, ఇది ఉండదు, ఇది ఉండదంటే నేను ఉండను. కానీ
ఇది మారుతోందని తెలుసుకుంటున్న లోపల ఉన్న నేను ఏదుందో అది పరమసత్యం. అది దీన్ని విడిచిపెడితే మళ్ళీ ఇంకొక దాన్ని తొడుక్కుంటుంది, ఇంకొక శరీరంలోకి ప్రవేశిస్తుంది, ఈ శరీరాన్ని వదిలేస్తుంది, ఆ శరీరాన్ని పుచ్చుకుంటుంది. అనుభవం ఎక్కడి వరకు చెప్తోంది అంటే శరీరమునకు మార్పు ఉంటుంది అన్న విషయంలో సత్యం. ఏం పర్వాలేదు, బాల్యం వెళ్ళిపోయింది, ఎవరం వచ్చింది, ఎవరం వెళ్ళిపోయింది, వార్ధక్యం వచ్చింది ఒప్పుకుంటాడు. ఈ శరీరం పోయి ఇంకో శరీరం వస్తుందన్న విషయంలో మాత్రం నమ్మడు. ఎందుచేత నమ్మడు అంటే జ్ఞాపకంలో లేదు. ఇది బాగా పట్టుకోవలసినటువంటి విషయం. అనుభవంలోకి వేదాంతం రావడం ఇక్కడుంటుంది. నీకు గుర్తుందా, ఈ శరీరాన్ని విడిచిపెట్టకముందు నువ్వు ఏ శరీరాన్ని విడిచిపెట్టావో నీకు జ్ఞాపకం ఉందా? నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను, నేను ఇంకా కొంతకాలం ఈ శరీరంలో ఉంటాను అని అనుకోండి, కానీ ఈ శరీరంలోకి నేను రాకముందు ఏదో ఒక శరీరాన్ని విడిచిపెట్టి ఉండి ఉండాలి. నేను ఏ శరీరాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చాను అది కూడా నాకు తెలుసు అనుకోండి, ఇంకా భయం ఎందుకు? నేను చెప్తాను, నేను 1959 పుట్టడానికి ముందు ఫలానా చోట ఫలానా శరీరం వదిలేశానండి, ఆ శరీరాన్ని అక్కడ వదిలేసి ఈ శరీరంలోకి వచ్చానండి అని చెప్తాను. ఇప్పుడు ఆ శరీరం వదిలి ఈ శరీరంలోకి వచ్చారంటే ఈ శరీరం వదిలితే ఇంకో శరీరంలోకి ఎడతాను, ఏమిటి పెద్ద బాధ? అప్పుడు సంసారం ఉంటుందిగా, గొడవ లేదు. కానీ వచ్చిన పెద్ద చిక్ ఎక్కడ వస్తుందంటే ధీరుడు ధైర్యంగా ఉంటాడు, మిగిలిన వాడికి భయం ఎందుకు వస్తుందంటే చచ్చిపోవడం అన్న మాట ఎందు. తాను ఇంతకుముందు శరీరాన్ని ఒక దాన్ని విడిచిపెట్టి ఈ శరీరంలోకి వచ్చానన్నది జ్ఞాపకం లేదు, అది అనుభవంలో లేదు. అది కూడా అనుభవంలో ఉందనుకోండి, ప్రతివాడు ఎంత ధైర్యంగా ఉంటాడంటే ఏం పర్వాలేదు, ఈ శరీరం పడిపోతే ఇంకో శరీరం వస్తుంది. అది ఎందుకు ఈశ్వరుడు జ్ఞాపకం ఉండకుండా చేశాడు? మీరు కొంచెం జాగ్రత్తగా, అసలు వేదాంతం అంతా అక్కడే ఉంది, ఆ శ్లోకంలో పట్టంతా అక్కడే ఉంది. ఇది బాల్యంలో ఉంది తెలిసింది, ఇది యవ్వనంలోకి వచ్చింది, బాల్యం పోయిందని తెలిసింది, యవ్వనం వెళ్ళిపోయి వార్ధక్యం వచ్చింది, దీనికి బాల్యమో యవ్వనమో పోయాయని తెలిసింది, ఇది గతంలో శరీరం విడిచిపెట్టిందని ఎందుకు గుర్తులేదు? అది కూడా నువ్వు పొందిన అవస్థేగా, ఒకప్పుడో శరీరాన్ని విడిచిపెట్టావుగా, మరది గుర్తు లేకుండా ఈశ్వరుడు ఎందుకు చేసినట్లు అంటే, అసలు శాస్త్రంలో ఉన్నటువంటి చాలా పెద్ద గమ్మత్తైన విషయం ఒకటి ఉంది. మృత్యువు అనేది ఎప్పుడో ఒక్కరోజు వచ్చేది కాదు, మృత్యువు పుట్టినప్పుడే వచ్చేస్తుంది. ఎప్పుడెప్పుడు ఆగిపోవడం అన్న ప్రక్రియ జరుగుతూ ఉంటుందో అప్పుడప్పుడు మృత్యువు చేత గ్రసింపబడుతూ ఉంటాడు. నేను మీకు బాగా అర్థమవడానికి ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే, ఒక గొంగళీ పురుగు గూడు కట్టుకు పడుకుంటుంది. ఇప్పుడు గూడు కట్టుకుని నిద్రపోతున్నటువంటి గొంగళీ పురుగు అకస్మాత్తుగా గూడు చింపుకుని సీతాకోక చిలుకగా బయటికి వెళ్ళిపోతుంది. గొంగళీ పురుగు సీతాకోక చిలుకగా ఎప్పుడు మారిపోయింది, ఈ శరీరాన్ని ఎప్పుడు వదిలిపెట్టింది, ఆ శరీరాన్ని ఎప్పుడు పొందింది అని మీరు నన్ను అడిగారనుకోండి, హఠాత్తుగా ఏదో ఒక్క క్షణంలో అలా మారలేదు, ప్రతి క్షణం అది పడుకున్న దగ్గర నుంచి సీతాకోక చిలుక అయిపోయే లోపల ప్రతి క్షణంలోనూ మారిపోతూనే ఉంది. ఒక పువ్వు పిందె ఎప్పుడైంది అని అడిగారనుకోండి, పువ్వు పిందె హఠాత్తుగా అవ్వలేదు, పువ్వు క్రమంగా పిందెగా మారిపోయి, పిందెగా మారిపోయిన తర్వాత ఇంకా పువ్వుగా లేదు, పిందె కాయగా మారిపోయిన తర్వాత పిందెగా లేదు, కాయ పండుగా మారిపోయిన తర్వాత కాయగా లేదు, పండు నేల మీద పడిపోయి భూమిలో కలిసిపోయిన తర్వాత ఇక పండుగా లేదు. అలాగే ఈ శరీరం ఎప్పుడు పుట్టిందో అప్పుడే దీనికి మృత్యువు కూడా ప్రారంభమైపోయింది. ఎలా ప్రారంభమైపోయిందో తెలుసా అండి? మార్పు రూపంలో ప్రారంభమైపోయింది ఈ శరీరానికి మృత్యువు. ఎప్పుడో వచ్చేది కాదు, ప్రతి క్షణము మృత్యువు చేత కబళింపబడుతూ ఉంటుంది. బల్లి ఈగని పట్టుకుంటుంది, ఈగ ప్రాణంతోనే ఉంటుంది, కొట్టుకుంటూ ఉంటుంది, ఇంకాను అది మెల్లమెల్లగా నోరు తెరిచి నోట్లోకి లాక్కుంటూ ఉంటుంది. ఆఖరిన నోట్లో పెట్టేసుకున్న తర్వాత చప్పరించేసి దాంట్లోకి విషం ఎక్కిన తర్వాత పూర్తిగా శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అలాగే ఇది పుట్టినప్పుడే మృత్యు వచ్చేస్తుంది. ఇది మార్పు చెందుతోంది, ఒక్కొక్క అవస్థని దాటిపోతోంది అంటే మృత్యువుకి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది.
ఆఖరణ ఈ దేహాన్ని విడిచిపెట్టి ఇంకొక దేహంలోకి వెళ్ళిపోతాడు జీవుడు. భాగవతంలో అత్యద్భుతమైనటువంటి వర్ణన చేస్తారు ఈ తదా దేహాంతర ప్రాప్తి అన్న విషయంలో. శరీరాన్ని ఎలా విడిచిపెట్టి ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతాడో వర్ణన చేస్తారు. సరే, నేను ఆ విషయాన్ని ప్రస్తావించే ముందు మీతో ఒక మాట చెప్పవలసి ఉంటుంది. దీనికి బాల్యమును చూసింది, యవ్వనమును చూసింది, వార్ధక్యమును చూసింది, కానీ గతంలో ఇది శరీరం విడిచిపెట్టింది అన్న విషయం ఎందుకు జ్ఞాపకంలో లేదు జీవుడికి? ఎందుకు ఈశ్వరుడు అది జ్ఞాపకం లేకుండా చేశాడు? అది కూడా జ్ఞాపకం ఉంటే మనకి చాలా భయం పోతుందిగా. వచ్చిన గొడవ ఏమిటి అంటే, మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, అనుబంధములన్నీ జీవునివే కానీ శరీరానివి కావు. నేను అనబడే పదార్థం ఈ లోపల ఉన్నంతసేపే నా కూతురు నాన్నగారు ఉన్నారు అంటుంది. దీని లోపల నేనన్న చైతన్యం ఉన్నంతసేపే నా కొడుకు నాన్నగారు ఉన్నారు అంటాడు. ఈ లోపల నేనన్న చైతన్యం ఉన్నంతసేపే మీ అందరూ కోటేశ్వరరావు గారు ఉన్నారు అంటారు. ఒక్కసారి ఆ చైతన్యం శరీరాన్ని విడిచిపెట్టింది అనుకోండి, ఆ జీవుడు ఇందులోంచి బయటికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఈ శరీరం ఇక్కడే ఉన్నా కోటేశ్వరరావు గారు లేరు అంటారు. ఎందుచేత అంటే జీవుడు వెళ్ళిపోయాడు అందులోంచి. అనుబంధములన్నీ ఎవరివి అంటే జీవుడివే. కాబట్టి ఇప్పుడు జీవుడికి తాను ఏ శరీరం విడిచిపెట్టాడో జ్ఞాపకం ఉందనుకోండి, అనుబంధములు కూడా జ్ఞాపకం ఉండిపోతాయి. నేను ఫలానా చోట శరీరం విడిచిపెట్టాను అని జ్ఞాపకం ఉంటే ఆ శరీరములో తానున్నప్పుడు తనకి భార్యగా ఉన్నదెవరు, తనకి బిడ్డలుగా ఉన్నదెవరు, తనకి ఆత్మీయులుగా ఉన్నదెవరు, తనకి విరోధులుగా ఉన్నదెవరు, అది కూడా జ్ఞాపకం ఉంటుంది. ఇప్పుడు అది కూడా జ్ఞాపకం ఉంటే మీరు ఈ జన్మలో అసలు ఉద్ధరణ వైపుకి ఏమి అడిగేస్తారు? ఇంకా రాగద్వేషములు ఎక్కువయ్యాయి. అది అసలు ఈ జన్మలో మీరు కొత్తగా పెంచుకుంటున్న రాగద్వేషములే మీ అభివృద్ధికి, మీ పురోగతికి, మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవడానికి ప్రతిబంధకాలు. అందుకేగా మీతో మనవి చేశా, నువ్వు నేను అన్న రెండు మాటలు ఎప్పుడొచ్చాయో అప్పుడు రెండు వచ్చాయి, రెండు ఎప్పుడొచ్చాయో అప్పుడు అజ్ఞానం వచ్చింది, అవిద్య వచ్చింది. ఇప్పుడు కొత్తగా రెండిటి మధ్యలో ఇంత చేరిపోయింది అనుకోండి, గజేంద్రమోక్షంలో దశలక్ష కోటి కరణీనాథుండనయ్యుండి మద్దానంభ పరిపుష్ట చందనల తంతఛాయలందుండలేక అంటాడు. పోతనగారంతా గజేంద్రమోక్షం అంతా చేసిందంతా వేదాంతమే. 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారు నాకన్నాడు. అంటే నిజంగా 10 లక్షల కోట్ల మంది భార్యలు ఉన్నారంటే వచ్చిన అభ్యంతరం ఏం లేదు. అసలు యథార్థం ఏమిటంటే ఈ లోపలి జీవుడు ఎన్నో శరీరాల్లో ఉన్నాడు ఇత పూర్వం. అన్ని శరీరాల్లో ఉన్నప్పుడు దానికి అంతమంది భార్యలు ఉన్నారు. ఎంతమంది భార్యలు ఉన్నారో అంతమంది భార్యలతో అంతమంది బిడ్డల్ని కన్నాడు. ఈశ్వరుడు చేసిన మహోపకారం ఏమిటంటే గత జన్మకి సంబంధించినటువంటి జ్ఞాపకాల్ని అమ్మ కడుపులోంచి బయటికి వచ్చేటప్పుడు జ్ఞాపకం లేకుండా తీసేస్తాడు. శఠము అన్న వాయువు పట్టుకుంటుంది, భాగవతంలో చెప్తారు దాని గురించి. ఆ శఠమన్న వాయువు పట్టుకోగానే అన్నీ మర్చిపోతాడు. అప్పటి వరకు జ్ఞాపకం ఉంటాయి, అప్పుడు వరకు ప్రార్థన చేస్తాడు ఈశ్వరుణ్ణి బయటికి తోసేయమన్నాను. అయ్యో నేను ఫలానా వారికి భర్తగా ఉన్నాను, ఫలానా వారికి భార్యగా ఉన్నాను, ఫలానా వారికి బిడ్డడుగా ఉన్నాను, వాళ్ళని నమ్ముకునంత చేశాను, చిట్ట చివరికి నాకు మిగిలిందేం లేదు, ఈశ్వరా నిన్ను చేరలేకపోయాను, ఇంకొక్కసారి శరీరం ఇయ్యి, అప్పుడు నేను ఈ శరీరం ఉంటే శరీరంతో నీ సేవ చేస్తాను, శరీరంలో నేనున్నాను కాబట్టి మనసు మంచిదిగా పెట్టుకుని మంచి ఆలోచనలు చేస్తాను, ఉపకారాలు చేస్తాను, పుణ్యాలు చేస్తాను, కాబట్టి ఈశ్వరా ఇంకొక్కసారి శరీరం ఇయ్యి అంటాడు. ఇచ్చినప్పుడు పరమేశ్వరుడు గత జన్మ జ్ఞాపకాల్ని కూడా ఉంచేశాడు అనుకోండి, ఉంచి పైకి పంపాడు అనుకోండి జీవుణ్ణి, ఇక ఆ జీవుడు ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేడు. బయటికి వస్తూనే అతనికి ఒక జ్ఞాపకం ఉంటుంది, నా భార్య ఫలానా చోటు ఉంది, గత జన్మలో భార్య, ఎప్పుడు అక్కడికెడదామా అని ఉంటుంది, నా కొడుకులు అక్కడ ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు చూడాలనిపిస్తుంది, గతంలో కుక్కగా ఉండొచ్చు కానీ ఆ కుక్కకు పుట్టిన పిల్లల మీద వ్యామోహం ఉంటుంది, ఓ పందిగా ఉండొచ్చు ఆ పిల్లల మీద వ్యామోహం ఉంటుంది. ఇలా నీకు ఎన్ని జన్మల జ్ఞాపకాలు ఉంటాయో అంత పెద్ద సంసారం నీలో ఉంటుంది. ఆ సంసారంలో పడిపోవడం వల్ల కదూ పాడైపోయావు. సంసారం అన్న మాట వేదాంతంలో బయట ఉండేది కాదు, లోపల ఉండేది. బాహ్యంలో అయితే సంసారం బయట ఉందంటాం, వేదాంతంలో సంసారం లోపల ఉంటుంది. అందుకే కాషాయానికి అర్థం ఏమిటంటే అన్నీ విడిచిపెట్టేయడం.
ఎవ్వరితోనూ అనుబంధం ఉండకూడదు. అందుకే నకర్మణాన ప్రజాధనీన త్యాగే నైకే అమృతత్వమానసోహు పరిణనాకం నిహితం గుహాయాం విభ్రాజతే తద్య తయో విశంతి అంటుంది ఉపనిషత్తు. కాషాయం కట్టుకున్న వాళ్ళని చూస్తే ఆ మంత్రం చెప్పు అంటుంది. ఎందుచేత అంటే ఇంకా వాళ్ళకి త్యాగే నైకే అమృతత్వమానసోహు, ఇహ ఆయనకి కొడుకు లేదు, కూతురు లేదు, భార్య లేదు, భర్త లేదు, బిడ్డ లేరు, బంధువు లేరు, స్నేహితుడు లేడు, ఎవ్వరూ లేరు, ఆఖరికి శరీరమే నేను కాదు. అన్నీ విడిచిపెట్టేశాడు. అన్నీ విడిచిపెట్టేసిన వాడికి ఒక్కడికే కాషాయం. అన్నీ వదిలిపెట్టేస్తే అన్నిటితో సంబంధాన్ని విడిచిపెట్టి లోపల ఉన్న నేను నేనుగా మాత్రమే మిగిలిపోయాను తప్ప నాకెవ్వరితో అనుబంధం లేదు. ఇక నేను అన్నయ్య అని పిలిపించుకునేది లేదు, ఏమండి అని పిలిపించుకునేది లేదు, నాన్నగారండి అని పిలిపించుకునేది లేదు. అలా నాన్నగారండి అని పిలవలసినటువంటి వారికి నేను తండ్రిని పూర్వాశ్రమంలో అయినా ఇప్పుడు ఇక నేను ఒప్పుకోను. ఇది కట్టుకున్న నాడు నాకు మళ్ళీ రెండో జన్మ, నేను కొత్తగా పుట్టిన వాడితో సమానం కాబట్టి లేదు, నేను అన్ని విడిచిపెట్టేశాను. విడిచిపెట్టడం అంటే ఇది విడిచిపెడితే మరి బుద్ధి ఎక్కడ పెట్టావు? సత్తయందు న్యాసం చేశాను, సత్తయందు బుద్ధిని నిక్షేపించాను, అందుకని నేను సన్యసించానంటాడు. అందుకే సనాతన ధర్మమునందు అంత పెద్ద మార్పు వస్తే ఇది విడిచి అని పట్టుకున్నాడు కాబట్టి కాషాయం కట్టుకుంటాడు. అది లేకుండా కట్టుకున్నాడు అనుకోండి చాలా దోషభూయిష్టం అయిపోతుంది. కాబట్టి ఈ సంసారం అనేటటువంటిది లోపలుంది తప్ప నిజానికి పైన లేదు. నేను ఇక్కడ కూర్చున్నా అయ్యో నా భార్య, అయ్యో నా భార్య, అయ్యో నా భార్య అని వెంపర్లాట నాకుంటే సంసారం ఇక్కడే ఉంది. నేను ఇంట్లో ఉన్నా ఇవన్నీ అనుబంధాలు, గతంలో నాకు ఎంతమంది భార్యలు, ఇప్పుడు ఒక భార్య అని నేను మోహమునకు గురి కాని స్థితిని అది నోటితో చెప్పడం కాదు. నేను ఇప్పుడు నోటితో చెప్పిన మాట చేత నేను ఆ స్థితిని పొందాను అని మీరు అనుకుంటే చాలా పొరపాటు. నేనే చెప్తున్నాను, నేను ఆ స్థితిని పొందినవాడను కాను, పొందడానికి ప్రయత్నం చేస్తున్న సాధకుడను మాత్రమే. అందుకే నాకు ఉద్వేగములు ఉంటాయి నిజ జీవితంలో, ఇంకా ఉద్వేగమునకు లోనవుతుంటాను, పరిశీలన చేస్తూ ఉంటాను. అది ఎప్పుడో పండుతుంది. ఆ పండిన నాడు నేను సాధన యందు చేరవలసిన స్థాయిని చేరిన వాడని అవుతాను. అందుకే వేదాంతం మనసుని పట్టుకోవలసిందే కానీ వేదాంతం తాత్పర్యంగా నేర్చుకునేది కాదు. కాబట్టి సంసారమన్నది నీ లోపలున్నది, దానివల్ల పాడైపోయావు గత జన్మలలో. ఇప్పుడు మళ్ళీ నీకు సంసారం పెట్టడం అంటే గతంలో ఉన్న జ్ఞాపకాలన్నీ పెట్టడమే. ఏ శరీరం వదిలిపెట్టావో నీకు ఈశ్వరుడు జ్ఞాపకం ఉంచేశాడనుకో, ఉత్తర క్షణం ఈశ్వరుడు నిన్ను పుట్టిస్తూనే మళ్ళీ సంసారం అన్న రొంపిలో ముంచి పుట్టించాడు. ఇక నువ్వేం ఉద్ధరణ పొందుతావు? నువ్వు కొత్తగా కల్పించుకుంటున్న అనుబంధముల నుండే వినిర్ముక్తం కాలేకపోతున్నావు. గత జన్మలలో ఉన్న అనుబంధాలు కూడా నీకు జ్ఞాపకం ఉండిపోతే జీవుడిగా ఇక నువ్వు పైకొస్తావా? ఈ జన్మలో నువ్వు కోటీశ్వరుడవైనా, నీకు ఒక్కతే కూతురైనా, గత జన్మలలో నీకున్న 16 మంది ఆడపిల్లల్లో 80 మందికి ఇంకా పెళ్ళవకుండా నువ్వు వెళ్ళిపోయి ఉండుంటే ఇప్పుడు ఇక్కడ పుట్టిన పిల్లకన్నా అక్కడ ఉండిపోయిన 80 పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తావు? ఇప్పుడు సంసారం పెరిగిందా సంసారం తరిగిందా? పైకే వస్తావు నువ్వు, ఇక రాలేవు, కుదరదు. ఈశ్వరుడు శరీరాన్ని ఇచ్చేది దేనికి ఇస్తాడంటే, ప్రత్యేకించి మనుష్య శరీరాన్ని దేనికి ఇస్తాడంటే ఉద్ధరణ కొరకు ఇస్తాడు. నువ్వు దీన్ని తెప్పగా వాడుకుని పైకి రారా అని ఇస్తాడు. తెప్పగా వాడుకుని పైకి రావలసిన వాడికి ముందుండవలసిన లక్షణం ఆయన ఉపకారం చేసి ఓ బుద్ధి ఇస్తాడు. ఏమిటో తెలుసా అండి? గత సంసార వాసనలు నీకు జ్ఞాపకం లేకుండా చేస్తాను. కాబట్టి ఇప్పుడు జీవుడు ఏ శరీరం వదిలిపెట్టాడో జ్ఞాపకం ఉండకూడదు. అందుకే కడుపులో ఉన్నంతసేపు జ్ఞాపకం ఉంచుతాడు. ఎందుకు ఉంచుతాడో తెలుసా అండి? అది నరకం. ఆ నరకాన్ని అనుభవిస్తున్నప్పుడు బాధపడతాడు. ఇందువల్ల కదా మళ్ళీ పుడుతున్నాను. ఏ ప్రాణిగానైనా కానివ్వండి, గర్భస్థము నరకము. ఆ కటిక చీకటి కన్ను పొడుచుకుంటే కనపడదు. అందుకే 2 రంధ్రములు అంటారు. 11 రంధ్రములు శరీరం అనుకుంటాయి. ఒక రంధ్రం తెరుచుకుంటే వెనక్కి రాడు, ఒక రంధ్రం మూసుకుంటే మళ్ళీ లోకంలోకి వస్తాడు. నాభీరంధ్రం తెరుచుకుని ఉన్నంతసేపు అమ్మ కడుపులో అమ్మ తిన్నది తన శరీరంలోకి ఎడుతూ ఉంటుంది. బయటికి వచ్చేసిన తర్వాత నాభి కోసేస్తే నాభీరంధ్రం మూత పడిపోతుంది, ఇంకా నాభిలోంచేది శరీరంలోకి వెళ్ళదు. నాభి మూత పడిపోయి ఉండిపోతే బొడ్డు ఊడిపోయిందంటారు. మూత పడిపోయిందనుకోండి నాభీరంధ్రం, ఇక అందులోంచి వెళ్ళేది లేదు, అంటే శరీరాన్ని పొందడం పూర్తయిపోయిందని గుర్తు.
మళ్ళీ బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఈ శరీరంలోంచి గొప్ప సాధన చేసిన వాడు ఇక రాడని గుర్తు ఏమిటంటే, ఆఖరి సమయంలో ప్రాణోత్క్రమణం అయ్యే సమయంలో నిర్భయంగా ఇన్నిసార్లు శరీరాలు విడిచిపెట్టి శరీరాలు పొందాను, ఇక నేను శరీరాన్ని పొందను, నాకొద్దు అని పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ మనసు ఈశ్వరుని యందు నిలబెడతాడు. ఆ నిలబెట్టిన కారణం చేత ఈ శరీరము పడిపోతున్నా తాను సాక్షిగా నిలబడతాడు. అలా సాక్షిగా నిలబడిన వాడెవరో వాడు మాత్రమే వెళ్ళే ద్వారం ఒకటి ఉంటుంది. అలా యోగమునందు వెళ్ళిపోయాడని గుర్తేమిటంటే ఊర్ధ్వముఖ చలనము చేసి బ్రహ్మరంధ్రమును భేదించుకుని పైకెడతాడు. ఇక్కడ చిట్లుతుంది, ఇక్కడ చిట్లి వెళ్ళిపోయాడు అంటే యోగమునందు వెళ్ళిపోయాడు అని గుర్తు. భగవద్గీత ప్రత్యేకించి సాంఖ్యయోగం అంతా కూడా యోగము యొక్క వైభవాన్నే మాట్లాడతాడు ఆయన. యోగము ధర్మముతో కలుస్తుంది. సరే, నేను అది ఎక్కడ అవసరమో అక్కడ దాని గురించి నేను మనవి చేసే ప్రయత్నం చేస్తాను. అసలు ధర్మాన్ని విడిచిపెడితే యోగం కాదు, ధర్మమునందు అనురక్తియే యోగము యథార్థమునకు. అందుకే యోగ కర్మసు కౌశలం అంటాడు ఆయన. కాబట్టి ఇప్పుడు గత జన్మ వాసన కానీ గత జన్మకి సంబంధించిన జ్ఞాపకం ఉండిపోతే ఇక ఆ జీవుడు ఉద్ధరణ పొందడు. ఈ జన్మలో ఏర్పడినటువంటి అనుబంధాలని తెంచుకోవడం కుదరట్లేదు. అందుకు కదా ధూర్జటి గుండెలు బాదుకున్నాడు. ఆలంచున్ మెడకట్టి దానికి అపత్యశ్రేణి కల్పించి తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి. అమ్మ బాబోయ్, ఎంత వేదాంతం చెప్పాడో మహానుభావుడు. ఆలంచున్ మెడకట్టి అన్నాడు. ఆవిడ మెళ్ళో తాళి కట్టాను నేను అనుకున్నాను, కానీ ఇక్కడ పట్టుకుందయా అంటే భార్యే కాదు, భార్యకు భర్త అయినా భర్తకు భార్య అయినా సంసారం అంత గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు దానికి అపత్యశ్రేణి కల్పించి దాని వలన కొంతమంది పిల్లలు పుట్టేటట్టు చేసి ఆ భార్య వలన తద్బాలవ్రాతము నిచ్చిపుచ్చుకొను సంబంధంబు కావించి. ఈ ఇంట పుట్టిన ఆడపిల్లని బట్టుకెళ్ళి ఇంకో ఇంట్లో ఇచ్చాడు, ఇంకో ఇంట్లో పుట్టిన ఆడపిల్లని ఇంటికి తెచ్చుకున్నాడు. 60 ఏళ్ళు వచ్చాక నేను చేసింది ఏమిటి అని వెనక్కి తిరిగి చూస్తే ఓ కొడుకుని కని కూతుర్ని తెచ్చుకున్నాను, ఓ కూతుర్ని కని ఇంకో ఇంటికి పంపించాను, దానివల్ల అల్లుడు వచ్చాడు, దీనివల్ల కోడలు వచ్చింది, ఇది నీ సాధించింది. దీనికి అనుబంధంగా మళ్ళీ కొన్ని అనుబంధాలు ఏర్పడ్డాయి తప్ప సాధనలో నేనేం చేశాను ఈ శరీరంతో ఏమీ లేదు, సున్నా. ఈ అనుబంధాలే ఆఖరికి కొంప ముంచేస్తాయి మళ్ళీ. కాబట్టి తదా దేహాంతర ప్రాప్తి, ఇది జీవుడికి ఉన్న లక్షణం, శరీరాన్ని మళ్ళీ పొందుతాడు. కానీ అది నీకు జ్ఞాపకంలో లేదు, అనుభవంలో లేదు. అనుభవంలో లేకపోవడం వల్ల వచ్చిన పెద్ద భయం ఏమొచ్చిందంటే శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని ఒరే ఈ శరీరం వదిలినా ఇంకో శరీరాన్ని పొందుతాన్రా అన్న ధైర్యం కూడా లేదు. అసలు ఇంకొక శరీరాన్ని పొందుతానన్న ధైర్యం కాదు, ఆ కోరిక ఉంచుకోకూడదు. అసలు ఆ కోరిక ఉండడం మొదటి తప్పు. సరే, అంత దూరం ఎక్కడ వెళ్ళిపోతానులేండి, కుదరదు, కనీసం మళ్ళీ మనుష్య జన్మలోకి వచ్చి శాస్త్రం చదువుకునేంత మంచి ప్రయోజనం కలిగితే చాలు అంటావా? నీకు మళ్ళీ శరీరం రాదనుకుని వ్యామోహపడ్డం పెద్ద తప్పు. తథా దేహాంతర ప్రాప్తి ధీరః తత్రనుముహ్యతి, ధీరులైన వారు దాని గురించి మోహాన్ని పొందరు. అర్జున, నువ్వేమిటి, ఇప్పుడు వాళ్ళందరూ చచ్చిపోతారు అంటే గుడ్డులు బాధేసుకుంటున్నాయంటి. వాళ్ళు చచ్చిపోవడం అనేటటువంటిది శరీరం పడిపోతుంది, వాళ్ళు మళ్ళీ వచ్చేస్తారు ఇంకో శరీరంలోకి. నీకెందుకంత బెంగ, నువ్వు పడగొట్టకపోతే పడదనుకుంటున్నావా, పడిపోతుంది, పడిపోయింది రాదనుకుంటున్నావా, వస్తుంది. చిత్రం ఏమిటో తెలుసా, ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది వేదాంతంలో, మరి ఎందుకండి అసలు ఈశ్వరుడు ఈ శరీరాలు ఇస్తుండడం? ఏదో ఒక గొడవ తేల్చేస్తే అయిపోతుంది కదా, మళ్ళీ శరీరం ఇవ్వకుండా. ఏమయ్యా నీకోసారి శరీరం ఇచ్చానో నువ్వు సరిగ్గా ఉపయోగించలేదు, గుణపాల మీద ఎక్కించేస్తాడో గొడ్డలతో కొట్టేస్తాడో ఏదో చేసేనివ్వండి, అయిపోయింది, అక్కడతో దరిద్రం వదిలిపోయింది. లేదా తనలో కలిపేసుకున్నాడా, కలిపేసుకోమనండి, రెండే. మళ్ళీ శరీరం ఇస్తూ ఉండడం, మళ్ళీ చెయ్యి అంటూ ఉండడం, మళ్ళీ మనం కింద పడుతుండ మీద పడుతుండ, మళ్ళీ కింద పడ్డావు మీద పడ్డావు, మళ్ళీ మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ శరీరం ఇస్తుండ, ఏమిటండి అల్లరంతా? ఎందుకు ఈశ్వరుడు ఈ శరీరం ఇవ్వడం? అంటే మీరు ఒక్క విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి, మనం శాస్త్రమును ప్రమాణంగా తీసుకుని మాట్లాడకపోతే, శాస్త్రమునందు సరి అయినటువంటి నిష్ట లేకపోతే, సరి అయినటువంటి సమర్థత కలిగిన గురువు దగ్గర శాస్త్రాధ్యయనం చేయకపోతే,
బురదపాము లాంటి గురువు గారి నోట్లో పడ్డ పెద్ద కప్పలా పడిపోయి ఉండిపోతే వచ్చే పెద్ద ఇబ్బంది ఏమిటొస్తుందో తెలుసా అండి? శాస్త్ర పరిజ్ఞానమునందు పరిపక్వత ఏర్పడదు. ఏర్పడకపోతే సంధి ప్రలాపం అంటారు. అలాంటి మెట్టవేదాంతం ప్రశ్నలు వస్తాయి. ఈశ్వరుడు ఎందుకు ఇచ్చాడు శరీరాన్ని? మొట్టమొదట అసలు చెప్పవలసిన విషయం ఏమిటంటే ఈశ్వరుడు మీకు శరీరమును ఇవ్వలేదు. ఈశ్వరుడు మీకు శరీరం ఇచ్చాడనుకున్న మీ సిద్ధాంతమే దోషభూయిష్టం. ఈశ్వరుడికి దాని ఎందు స్వాతంత్ర్యము లేదు. ఈశ్వరుడు ఇవ్వడు, ఆయన పెట్టుకోలేదు తన మీద. నేను మీకు ఈ శరీరాన్ని ఇస్తాను అని ఎక్కడా ప్రమాణం చేయడు. భగవద్గీత కాదు, మీరు సనాతన ధర్మమునందు వాంగ్మయాన్నంతటినీ చూడండి. ఇది మాత్రము ఈశ్వరుడు అనడు. ఎందుకు నేను ఈ మాట ఇంత నొక్కి చెప్తున్నానో తెలుసా అండి? ఒక్క సనాతన ధర్మమునందు మాత్రమే పునర్జన్మ సిద్ధాంతం ఉంది. మిగిలిన ఏ విశ్వాసమో పునర్జన్మ సిద్ధాంతమును అన్నీ అంగీకరించవు. ఎవరు పునర్జన్మ సిద్ధాంతాన్ని అంగీకరిస్తారో వారొక్కరే బొట్టు పెట్టుకుంటారు. బొట్టు పెట్టుకోరు అంటే మనం గుండెలు బాధేసుకోక్కర్లేదు. బొట్టు పెట్టుకోరు అంటే దాని గుర్తు ఏమిటంటే వారు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించరు. పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించడం సనాతన ధర్మంలో అత్యంత ప్రధానమైన విషయం. నేను మళ్ళీ వస్తాను, ఎలా వస్తాను, ఈశ్వరుడు ఏది ఇస్తే అది ఇస్తాను, తప్పు. ఈశ్వరుడు ఇవ్వడు. మరి దేనివల్ల వస్తాను? నేను ఏం చేస్తానో దానివల్లే నేను వస్తాను. ఇది చాలా గమ్మత్తుగా ఉంటుంది ఈ విషయం. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరుడు ఏం చేస్తాడంటే మనుష్య ప్రాణి విషయంలో బుద్ధి అన్నదాన్నిచ్చి విడిచిపెడతాడు. ప్రతి మనుష్య ప్రాణి యందు బుద్ధి ఉంటుంది. ఇది ఇతర ప్రాణుల యందు ఉండదు. అందుకే వాటికి కర్మక్షయం ఒకటే ఉంటుంది. దానికి బుద్ధి, బుద్ధిని ఉపయోగించుకోవడం అలా ఏం ఉండదు దానికి. ఒక్క మనుష్య ప్రాణి బుద్ధి. అందుకే సనాతన ధర్మమునందు మీరు ఏం చేశారు అన్నది కాదు, మీరు ఏం చిట్ట చివర ఫలితం ఏమడిగారన్నదే ప్రధానం. ఎటు తిరిగి ఎటు రండి, మీరు ఆఖరిని అడిగేది ఒకటే అడుగుతారు, ధియో యోన ప్రచోదయాత్ అని అడుగుతారు. మా బుద్ధులు ప్రేరేపింపబడుగాక. మీరు దుర్గమ్మ తల్లిని ప్రార్థన చేశారనుకోండి, తన్నో దుర్గి ప్రచోదయాత్, ఓ అమ్మా మా బుద్ధులను ప్రేరేపించు. శివుణ్ణి పూజ చేశారనుకోండి, తన్నో రుద్ర ప్రచోదయాత్, ఓ రుద్రుడా మా బుద్ధులను ప్రేరేపించు. విష్ణువును ఆరాధిస్తే తన్న విష్ణు ప్రచోదయాత్, ఓ విష్ణువా మా బుద్ధులను ప్రేరేపించు. అగ్నిని ప్రార్థన చేస్తే అగ్ని మా బుద్ధులను ప్రేరేపించుగాక. మీ బుద్ధిని ప్రేరేపించమని అడుగుతారు. ఎందుకో తెలుసా అండి? వాడి బుద్ధి గడ్డి తిందిరా అంటుంటారు. బుద్ధి నిర్ణయం చేస్తుంది. మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఉంటుంది. నేను మీతో నిన్న మనవి చేశా, స్థూల శరీరము బలమా సూక్ష్మ శరీరము బలమా అంటే సూక్ష్మ శరీరము యొక్క బలం ముందు స్థూల శరీరము యొక్క బలము వెంట్రుకపాటి కూడా చాలదు. అది అంత బలవత్తరము సూక్ష్మ శరీరం. అందుకే మహానుభావులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు నడిచే దేవుడిని పేరు. ఆయన ఒక మాట అంటుండేవారు, గాలిని పట్టుకుంటానండం ఎంత సాహసమో మనసుని పట్టుకుంటానండం అంత సాహసం. ఆ సాహసం చెయ్యడమే అభ్యాసం అన్న మాటలోకి వచ్చింది. గాలిని పట్టగలవా, మనసుని పట్టగలవా? మనసుని పట్టగలను. దేని వలన? కేవలము అభ్యాసం వలన. అందుకే భక్తి యోగంలో వాడతాడు ఆ మాట ఆయన. నేను మయ్యేవ మన ఆధత్స్వామయి బుద్ధిం నివేశయ అంటాడు. నా ఎందు పెట్టు నీ మనసు, నా ఎందు పెట్టు నీ బుద్ధి. అలా కుదరలేదనుకో అభ్యాసయోగేన కౌంతేయ, అభ్యాసం చెయ్యి అంటాడు. అభ్యాసము శరీరముతో ప్రారంభం. సరే, అది భక్తి యోగంలో విషయాన్ని ఇప్పుడు నేను దాన్ని సమన్వయం చెయ్యను. మనం ఏం చేస్తామంటే ఈశ్వరుడు బుద్ధినిచ్చి మనని పంపిస్తే ఈ బుద్ధితో ఈశ్వరుడు ఏం చెప్తాడంటే నువ్వు నిర్ణయం చేసుకో. ఇప్పుడు ఈ నిర్ణయం చేసుకోగలిగినటువంటి బుద్ధి పదును బాగా ఎక్కడెక్కుతుందో తెలుసా అండి? శాస్త్రమును అధ్యయనము చేయడం వల్ల, గురువుగారి దగ్గర కూర్చుని శాస్త్రాన్ని బాగా వినడం వల్ల. ఈ తత్శాస్త్రం ప్రమాణంతే, ఎవరేం చెప్పారన్నది ప్రమాణం కాదు. లోకంలో ఎవరు ఏం చెప్పినా ప్రమాణం కాదు, శాస్త్రమును వాళ్ళు మాట్లాడితే ప్రమాణం.
పరమాచార్య స్వామి చెప్పినటువంటి మాటలన్నీ ప్రమాణవాక్కులే. దేని వలన? ఆయన ఎప్పుడు మాట్లాడినా వేదమే మాట్లాడారంతే, ఆయన శాస్త్రమే మాట్లాడారంతే. శాస్త్రము కానిది ఆయన మాట్లాడలేదు. ఎంత ధైర్యంగా మాట్లాడారో, ఎంత సాహసంగా మాట్లాడారో పరమాచార్య మాట్లాడిన మాటలు మీరు చదివితే మీకు అర్థమవుతుంది. ఓ, ఇందుకు ఈయన నడిచే దేవుడయ్యాడనిపిస్తుంది. అదిగో ఆ ధైర్యం ఉండి మాట్లాడిన గురువు ఉంటాడే, శాస్త్రమునందు నమ్మకం ఉన్నవాడు. ఆ గురువు మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల చేత పదునిక్కుతుంది. పదునిక్కడం అన్న మాటలో ఉన్నటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? మళ్ళీ అదో చిత్రం. గురువుగారి మాటలు కూడా చింతపండులంటివి, మన మనసు కిలిమిక్కినటువంటి పాత్ర లాంటివి. చింతపండు పెట్టి మీరు కిలిమిక్కిన పాత్రని తోముదాం అనుకున్నారనుకోండి, ధగధగా మెరవాలి. ఇప్పుడు చింతపండు తీసుకొచ్చారు, ఏమంటే చింతపండు బాగుందా? బాగుంది. కిలిమిక్కిన పాత్రకి కిలిముందా? ఉంది. ఇప్పుడు దీనికి ఉన్నటువంటి ఆ గబ్బు పోవాలి. ఈ చింతపండుతో ఈ పాత్రని తోమవచ్చు, పులుసులోనూ వేసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరమా మీకు? పాత్రను తోమకుండా పులుసులో వేసేశాను, అభ్యంతరమా? అభ్యంతరం కాదు. పాత్రకి కిలి ఉంది. ఇప్పుడు నేను ఈ చింతపండు పట్టుకొచ్చి తోమాను, తోమిన తర్వాత పాత్ర మెరుస్తోంది. ఇప్పుడు నేను తోమడానికి ఉపయోగించినవి ఏమి ఉన్నాయో దాన్ని పులుసులో వేసుకోవచ్చా? కుదరదు. అలాగే గురువుగారి మాటలు వినడం వల్ల మీరు చిత్తశుద్ధికి చేసేటటువంటి కర్మలు ఏ ఉన్నాయో ఆ కర్మలను కూడా జ్ఞానోపలబ్ధి కొరకు ఒక స్థాయిలో విడిచిపెట్టి నించవలసి ఉంటుంది. అక్కడ వస్తుంది కర్మ పరిత్యాగం. అప్పటి వరకు అసలు రానేదాదు, అది తెలియదు. ఆ జ్ఞానం అంకురించే వరకు ఎందుకు కర్మఫల పరిత్యాగం చేసి తాను సాక్షిగా నిలబడిపోగలిగిన స్థితికి వెళ్ళిపోతాడో అర్థం కాదు. అదంత అసలు చెప్పడం కూడా అంత తేలిక కాదు. చాలా కష్టం ఆ స్థాయి గురించి మాట్లాడడం. అందుకే ఈశ్వరుడు బుద్ధినిచ్చాడు, ఇది ఎంత పదును పెడితే అంత బాగా కోస్తుంది. ఇప్పుడు ఈ బుద్ధి పదునెక్కడం అన్నది దేని మీద ఉంటుందో తెలుసా అండి? అది క్రమక్రమంగా దానికి తగలకూడనివి తగలడం వల్ల అది తుప్పడుతుంది. ఏవి తగులుతుంటాయి బుద్ధి మీద అంటే, మనసు యొక్క ప్రకోపం బాగా తగులుతుంది. ఈ మనసుకున్న లక్షణం ఏమిటో తెలుసా అండి? దీనికి ఎప్పుడు రుచి కావాలి. వేదాంతం అలాగే ఉంటుంది. మరి నేను భాగవతం చెప్పినట్టు రామాయణం చెప్పినట్టు ఉండదు. వేదాంతం అలాగే ఉంటుంది. భగవద్గీత అంటే రుచి ఎప్పుడు అడిగేది ఎవరు అంటే మనస్సు ఒక్కటే, బుద్ధి కాదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాల్సి ఉంటుంది ఆ విషయాన్ని. అందుకే అది సంకల్ప వికల్ప సంఘాతము. ఈ సీసా ఇక్కడ పెట్టారనుకోండి, ఇవి ఎలా ఉంటాయో కాసి నోట్లో పోసుకుంటే ఎలా ఉంటుందంటావు అంటుంది. ఎందుకనంటే అది సంకల్ప వికల్ప సంఘాతం, అది ఎప్పుడు ఏదో ఆలోచిస్తుంది. అందుకే అది ఉన్నంతసేపు దుఃఖమే. అది ఉందంటే దుఃఖం. ఎందుకో తెలుసా అండి? సంకల్పం అన్నా చేస్తుంది, వికల్పం అన్నా చేస్తుంది, రెండిటి ఎందు దుఃఖం ఉంటుంది. సుఖరూపం ఉంటుంది కదండి అని మీరు నన్ను అనొచ్చు. సుఖము దుఃఖము యొక్క అభిభాష. అది వెంటనే దుఃఖాన్ని తీసుకొచ్చేస్తుంది. ఎందుకో తెలుసా అండి? నేను చాలా ప్రీతి చెందేటటువంటి వస్తువు నా దగ్గర ఉంటే నాకు సుఖం అండి. ఇప్పుడు అదేదో తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. ఇది తిరుగుతోంది, నాకు చాలా సుఖంగా ఉంది. అది ఆగిపోయింది, ఏమవుతుంది? దుఃఖం వచ్చేసింది అంతే. సుఖమునందు దుఃఖము ఇమిడి ఉంటుంది, దుఃఖమునందు సుఖము ఇమిడి ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ తిరిగింది అనుకోండి, నిర్వాణాయ తరుచ్ఛాయ తప్తస్సి విశేషత అని సంస్కృతంలో సూక్తి. ఎండలోంచి వచ్చి చెట్టు కిందకి వెళ్ళాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటే. ఆకలేసిన తర్వాత అన్నం తిన్నాడు అనుకోండి, అబ్బా ఎంత హాయిగా ఉందండి అంటే. నా ఉపన్యాసం అయిపోయిన తర్వాత మీరు అమ్మాయి ఎంత హాయిగా ఉందండి అంటే కదా. కాబట్టి దుఃఖము తర్వాత సుఖం ఉంటుంది, సుఖం తర్వాత దుఃఖం ఉంటుంది. ఇవి రెండూ మనసు యొక్క లక్షణాలే. ఇది సంకల్ప వికల్ప సంఘాతము. దీని అసాధ్యం, దీని శక్తి అంతా ఎక్కడదో తెలుసా అండి? అది ఊపిరి మీద ఆధారపడిపోతుంది. దాని శక్తి అంతా ఊపిరే. చిత్రం ఏమిటంటే, ఏమండి నా రెటీనా చూపించండి అని మీరు అడిగారు అనుకోండి, కంటి లోపల ఎక్కడో వెనకాతల ఉన్న రెటీనాని నేను ఒక యంత్రం ముందు కూర్చుంటే డాక్టర్ చూపించవచ్చు స్క్రీన్ మీద, ఇదిగో మీ రెటీనా అని చూపిస్తాడు. నా గుండె చూపించండి అని అడిగాను అనుకోండి, నేను ఒక ప్రత్యేకమైన స్కానర్ దగ్గర కూర్చుంటే ఇదిగో మీ గుండె కోటేశ్వరారని చూపిస్తారు.
నాకు ఒకప్పుడు కంఠం పాడైంది, అంటే కంఠం పాడడం అంటే ఎక్కడికో వెళ్ళి తినకూడని పదార్థం తినేశాను. నాకేం తెలుసు వాళ్ళు అటువంటి నూనెతో పెడతారు అన్నమని. వాళ్ళు పెట్టకూడని నూనెతో నాకు అన్నం పెట్టారు వంట చేసి. వంట చేసి పెడితే నా కంఠం పోయింది. నా కంఠం పోతే నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెడితే ఆయన నన్ను ఒక యంత్రం ముందు కూర్చోబెట్టి ఒకసారి మీ కంఠం చూసుకోండి అన్నారు. ఎదురుగుండా నా కంఠం కనబడింది. ఎర్రటి మాంసపు ముద్ద మీద పూర్తిగా తొరకలు, పెరుగు మీద పాల మీద తొరకలు పడితే ఎలా ఉంటాయో అలా పట్టేసింది తొరకలాగా. ఇది మీకు కనపడుతున్నది. ఈ తొరక ఎక్కడి వరకు పట్టిందో తెలుసా? ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తొరక కట్టింది. ఈ తొరకంతా ఏమిటో తెలుసా? మీరు తినకూడనటువంటి నూనెతో, అత్యంత చవకబారు నూనెతో మీకు అన్నం పెట్టారు వారం రోజులు మీరు ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు. ఆ నూనె ఏమైపోయిందంటే ఇక్కడికి వచ్చి తొరక కట్టేసింది. కట్టేసి వాక్కు, వాయువుని వాక్కుగా మారనివ్వట్లేదు. మారనివ్వకుండా అడ్డేస్తోంది. ఇప్పుడు ఇదంతా కూడా పోవాలి. ఇది పోవడానికి ఔషధులు ఇస్తున్నాను. అవి తింటే ఈ తొరకంతా కరిగిపోతుంది. కరిగిపోయాక మీ కంఠం మీకు వస్తుందన్నాడు ఆయన. నా కంఠం నేను చూసుకున్నానా లేదా? నా శబ్దపేటికతో సహా ఆ రోజు నేను చూసుకున్నాను. నా మనస్సుని చూపించండి అని నేను ఏ డాక్టర్ నన్ను అడిగాను అనుకోండి, చూపిస్తారా? ఎవ్వరూ చూపించలేరు. ఎందుకో తెలుసా అండి? మనస్సు మీ చేత చూడబడేది కాదు, కానీ అదే మిమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది. దానికి వచ్చిన లక్షణం ఏమిటంటే అది సంకల్ప వికల్ప సంఘాతం. అది అస్తమానం ఏదో ఒక ప్రతిపాదన పట్టుకొస్తుంది. అది ఖాళీగా ఉండు, వద్దు, అల్లరి చేయకు, గొడవ చేయి, కూర్చో, ఏం చెప్పకు, అలా ఉండు అని మీరు అన్నారనుకోండి, వెంటనే అలాగే అని మళ్ళీ వెంటనే అలా ఉండమన్నావు కదా, చూసావా, పూర్వం కూడా ఒక ఆయన లాగేనేవాడు అని మళ్ళీ ఏదో మొదలెడుతుంది. అసలు మీరు మనస్సుని ప్రశాంతంగా ఉంచడం అన్నది సాధ్యము కానీ కాదు. ఇది ఎప్పుడైతే సాధ్యం కాదో మీరు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దానికి స్వాతంత్ర్యం అలవాటవడం అన్నది ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసా అండి? ఇప్పటిది కాదా స్వాతంత్ర్యం. కొన్ని కోట్ల జన్మల క్రితం నుంచి మీరు అలవాటు చేశారని ఇష్టం వచ్చినట్టు తిరిగని. వెనకటికి ఒక ఆయన కొడుకు ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించానని చెప్పాడు. ఏం చెప్పాలి బుద్ధున్న తండ్రి అయితే? తప్పురా, తండ్రిరా నిర్ణయించాలి. నువ్వు ప్రేమించడం ఏమిటిరా, తప్పు అలా చేయకూడదని చెప్పాలి. ఒరే, ప్రేమించిన అమ్మాయి చుట్టూ తిరగడానికి ఓ మోటార్ సైకిల్ ఉంటే బాగుంటుందిరానో మోటార్ సైకిల్ కొనిపెట్టాడు. కొనిపెట్టిన తర్వాత వాడు ఆ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన వేరు కారణాలకు ఏడుస్తున్నాడు. ఏమిటి ఉపయోగం? నిన్ను మోటార్ సైకిల్ కొనిపెట్టమని ఎవరు చెప్పారు? స్వేచ్ఛా స్వాతంత్రం ఇచ్చావు, ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావు. అలా స్వేచ్ఛ ఇచ్చేసాం మనసుకి మనం. దాన్ని మన అదుపులో ఉంచుకోవడం అంటే బుద్ధి దాన్ని అదుపులో పెట్టడం కలిగినటువంటి శక్తి నుంచి అది తప్పుకుంది. అది సర్వస్వతంత్రం అయిపోయి దాని పని ఏమిటంటే బుద్ధి చెప్పాక మనం చేద్దామనడం దానికి అలవాట్లేదు. నేను చెప్తూనే ఉంటాను, ఒక్కొక్కసారి బుద్ధిని వంచేస్తాను అని అది ఏం చేస్తుందంటే చెబుతూనే ఉంటుంది, వద్దు, తప్పు, అలా చేయకూడదు అంటుంది బుద్ధి. అలా అంటారు కానండి, ఏం పర్వాలేదా, అలా అక్కడ చూడండి, వాళ్ళు చేయలేదా, ఇలా వీళ్ళు చేయలేదా, ఏమిటి తప్పు? లోకంలో చాలామంది ఉన్నారు తెలుసా అండి, ఇది తప్పని తెలిసి చేస్తుంటారు. నాకు మొన్ననే రైల్లో కావడి కనబడ్డారు. నేను నెల్లూరు నుంచి వస్తుంటే ఆవిడ నాతో అన్నారు, నేను వెళ్ళిన శివాలయాల్లోకల్లా అర్చకులు ఎప్పుడైనా పక్కకి వెళ్ళగానే లోపలికి వెళ్ళి శివలింగాన్ని కౌగులించుకుంటానన్నారు. ఎందుకు అలాగని అడిగాను నేను. అడిగితే ఆవిడ అన్నారు, నేను అలా చేయకుండా ఉండలేను అన్నారు నాతో. అలా చేయకుండా ఉండలేను అన్నప్పుడు చేయకుండా ఉండాలి, అలా చేయకూడదని మీకు తెలియదా అన్నాను. అంటే చేయకూడదని నాకు తెలుసు అన్నారు. అందుకే నేను రమణాశ్రమానికి వెళ్ళినప్పుడు నన్ను అందరూ ఎన్ని శివలింగాలు పాడి చేసావని అడుగుతుంటారు అన్నారు ఆవిడ. అంటే అలా శివాలయంలోకి వెళ్ళి ఒక ఆడది శివలింగాన్ని కౌగలించుకోవడం అనేటటువంటిది ధర్మవిరుద్ధమని, అలా చెయ్యకూడదని, దాన్ని శాస్త్రం అంగీకరించదని, శాస్త్రము ప్రమాణం తప్ప మన బుద్ధులు ప్రమాణాలు కావని, ప్రమాణం చెప్పవలసింది శాస్త్రమే తప్ప నేను కాదని ఆవిడికి తెలుసు. శ్రీశైలం లింగాన్ని కౌగులించుకో, ఎందుకంటే అది సాక్షాత్తుగా ధూళి దర్శనాన్ని అనుమతించిన లింగం. అనుమతించని లింగాలన్నీ వెళ్ళి కౌగులించుకోవడం ఏమిటి అంటే, నేను ఏదో కారణం మీద అర్చకుడు కాస్త పక్కకి వెళ్ళే వరకు అక్కడే ఉండి ఆయన అలా వెళ్ళగానే లోపలికి వెళ్ళి కౌగులించుకుంటానండి అన్నారు. ఆవిడేమీ పనికిమాలిన వ్యక్తి కాదు, చాలా భక్తురాలు. అసలు ఆవిడికి కొన్నాళ్ళు పోయాక పిహెచ్డీ ఇస్తారేమో అని నాకు అనుమానం. ఆవిడంత గొప్ప పనోడు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో. మరి ఆవిడ అలా చేయడం ఏమిటి అలాగా?
అంటే మనసు యొక్క బలహీనతని ఆవిడ దాటలేకపోతోంది. అలా పట్టుకోకూడదు శివలింగాన్ని అని తెలుసున్నా ఆవిడ మనసు అదే చెప్తుంటుంది, పట్టుకో 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 అని చెప్తుంటుంది. బుద్ధి పట్టుకోకూడదు పట్టుకోకూడదు అని చెప్తుంటుంది, కానీ బుద్ధిని నిర్ణయం చెయ్యనివ్వదు, బలహీనం చేసి మనసు బలవత్తరం అవుతుంటుంది. ఈ అవడంలో దానికి వచ్చిన లక్షణం ఏమిటో తెలుసా అండి? అది ప్రాణం మీద ఆధారపడుతుంది. మీ ప్రాణము ఊపిరి మీద ఆధారపడుతుంది. ఊపిరి ఆయుర్దాయం ఉన్నంతకాలం ఉంటుంది. ఆయుర్దాయం ఎంతకాలం ఉంటుంది? ఈశ్వరుడి శాసనం అయ్యే వరకు ఉంటుంది. ఈశ్వరుడి శాసనం ఎంతవరకు ఉండాలని చేస్తాడు? ప్రారంభం అయిపోయే వరకు ఉండమని చేస్తాడు. నువ్వు ఇన్ని పనులు చేయాలని ఉంటుంది ఈశ్వర శాసనంలో, అవి అయిపోయాయి అనుకోండి వయసుతో సంబంధం ఉండదు, తీసేస్తాడు ఈశ్వరుడు, అయిపోయింది వచ్చాయి అంటాడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆయుర్దాయంలో నువ్వు చేసేయాలంతే, ప్రారంభ కర్మలు అనుభవిస్తూ ఉండాలి. ఇప్పుడు ఈ మనసు ఏం చేస్తుందంటే ఇది ఊపిరి మీద ఆధారపడుతుంది కాబట్టి చిట్ట చివరి ఊపిరి వరకు అది ఉంటుంది. మీరు ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అది ఏం చేస్తుందంటే ఊపిరి బాగా తీయగలిగిన నాళ్ళు దాని పని ఏం చేస్తుందంటే రుచి అడుగుతూ ఉంటుంది. రుచి అంటే సంస్కృతంలో వేదాంతమునందు రుచి అంటే నాలుకతో తినే రుచి కాదు, అనుభవమును అడుగుతుంది. అది ఎలా ఉంటుందంటావు అంటుంది. సరే, దాన్ని అనుభవించాడు అనుకోండి, దాన్ని అనుభవించాడు అన్న మాటని మీరు శాస్త్ర ప్రమాణంతో ఆదరించవలసి ఉంటుంది. దాన్ని అనుభవించాడు అంటే నా ఉద్దేశంలో ఏంటంటే ఏదో పులిహార తినాలనుంది, పులిహారని తిన్నాడు అని, అంతకన్నా హేయమైన మాట నేను మాట్లాడటం లేదు అని మీరు గుర్తించవలసి ఉంటుంది. ఏవి ఆ పరిధిలోకి వచ్చినా నేను అలా ప్రయోగించట్లేదు. పులిహార తినేశాడు, రుచి అది ఏం చేస్తుందో తెలుసా అంటే నాలుక ఇది ఇలా ఉంటుంది పులిహార అనగానే వాసన రికార్డ్ చేస్తుంది. ఇది మనసుకున్నటువంటి బలవత్తరమైన శక్తి. అందుకే మనసులో కొన్ని భాగములు పడుకుంటాయి ఎప్పుడు. మనసు అంతా లీచి ఉండదు అని చెప్తారు మనస్తత్వ శాస్త్రవేత్తలు, శంకరాచార్యుల వారి కన్నా మనస్తత్వ శాస్త్రవేత్తలు ఇడు అసలు. అది ఏం చేస్తుందంటే రికార్డ్ చేస్తూ ఉంటుంది. అందుకే చూడండి, మామిడి పండు అన్నాను అనుకోండి అది ఎలా ఉంటుందో, కొత్తపల్లి కొబ్బరి అన్నాను అనుకోండి అది ఎలా ఉంటుందో, దాన్ని తొక్క పలచగా ఉంటుంది, దాన్ని ఇలా ముట్టుకుంటే కన్నం పడుతుంది, దాని రసం తీయగా ఉంటుంది, అన్నీ చెప్తుంది. రుచి వాసన అది గుర్తెట్టుకుని ఏమంటుందంటే ఇంకొక నెల పోయింది అనుకోండి, అవసరమైతే ప్రావిడెంట్ ఫండ్ లోన్ అన్నా పెడదాం కానీ నాలుగు పరకలు కొత్తపల్లి మామిడి పండు తెచ్చుకుందాం, కొత్తపల్లి కొబ్బరి అంటుంది. రుచి వాసన రుచి వాసన ఈ మనసు ఏం చేస్తుందంటే బాగా పెట్టుకుంటూ ఉంటుంది. ఇందులో అలా తిరుగుతూ ఉంటుంది ఎప్పుడు. ఈ తిరగడం ఏం చేస్తుందంటే బలపడుతుంది కొన్నిటి ఎందు, బాగాను సెటిల్ అయిందంటారు. చూసారా, షుగర్ వచ్చిన వాళ్ళకి కొత్తల్లో మీరు ఇంకా సెటిల్డ్ డయాబెటీసా అంటారు. వచ్చి ఇవాళ వస్తుంది రేపు తగ్గిపోతుంది, నాలుగు రౌండ్లు వాకింగ్ చేస్తే. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఏం చేస్తుందంటే రెండు రౌండ్లు వాకింగ్ చేసినా మూడు రౌండ్లు వాకింగ్ చేసినా ఆ భోజనమే చేస్తే మాత్రం రీడింగ్ కనబడుతూనే ఉంటుంది. అంటే సెటిల్ అయింది డయాబెటీస్ అంటారు. ప్యాంక్రియాస్ ఊస్ చేయడం మానేసింది అనమాట ఇన్సులిన్ని. అలా సెటిల్ అవుతుంది మనసు, ఒకదాని మీద బాగా వ్యామోహాన్ని పెట్టుకుంటుంది, దాన్నే తిప్పుతుంది, దాన్నే రుచి వాసన రుచి వాసన రుచి వాసన. ఇది ఎంత తొందర తొందరగా అడుగుతుందో తెలుసా అండి? అసలు ఒక స్థితిలో తన కంటి ముందు కనపడకపోయినా, తన నాలుక మీద ఉండకపోయినా తాను ఊరుకోలేదు, అలా అయిపోతుంది. నేను హేయమైన ప్రయోగం చేశానని మీరు అనుకోవద్దు. కొంతమంది చూడండి, కాఫీ తాగడం కన్నా టీ తాగడం కన్నా ఆరిండే దోషభూయిష్టం, ఆరిండిటికన్నా కూడా మద్యాన్ని సేవించడంలో వాళ్ళు అది లేకపోతే ఇక బ్రతకలేనన్నట్టే ఉంటారు. ఇది అది రుచి ఎందు బాగా నిలబడిపోయింది, నిలబడిపోయి నువ్వు ఇది తాగితే చచ్చిపోతావురా అని డాక్టర్ గారు చెప్పినా సరే చచ్చిపోయినా పర్వాలేదు కొంచెం తాగుతానంట, అంటే అంత వాసనాబలం కింద పట్టుకుంటుంది. ఇప్పుడు దీన్ని వ్యామోహం కింద మారుస్తుంది. మార్చిదానికి ఉన్న తమాషా ఏమిటంటే అది ఆఖరి ఊపిరి ఉన్నంతసేపు ఉంటుంది కదండి, ఆఖరి ఊపిరి ఆగిపోతోంది దానికి తెలుస్తుంది. ఆఖరి ఊపిరి ఆగిపోతోందని తెలియగానే ఐదు జ్ఞానేంద్రియములలో ఉన్న శక్తుల్ని ఉపసంహారం చేస్తుంది మనస్సు. మనస్సుకొక్కదానికే ఆ శక్తి ఉంది, దానికి ఉపసంహార ప్రక్రియ తెలుసు. అందుకే మీకు నిద్ర ఎంత అది ఏం చేస్తుందంటే జ్ఞానేంద్రియములలో ఉన్న శక్తుల్ని ఉపసంహారం చేసి తనలోకి తీసుకుంటుంది.
కన్ను కొంచెం తెరిచి ఉంటుంది. కానీ మీరు ఆయన కంటెదురుగుండా తీసుకెళ్ళి ఓ పువ్వు పెట్టారనుకోండి, ఆయన ఏం చూడడం. కంటిలో చూడగలిగిన శక్తిని మనసు లాగేసుకుంటుంది తనలోకి. చెవి పక్కకెళ్ళేదో మాట్లాడారనుకోండి, ఆయనకి వినపడదు, చెవి వింటుంది. ఎందుకంటే ఒక శబ్ద ప్రకంపన వస్తే దీనిలో ఉన్నటువంటి కర్ణభేరి కదులుతుంది, కర్ణభేరి కదిలితే చెవికి వినపడుతుంది ఆ మాట. కాబట్టి చెవి వింది, కానీ ఆ మాటని మనసు పుచ్చుకోదు, ఎందుకంటే వినగలిగిన శక్తిని లాగేసి తనలో పెట్టేసుకుంటుంది. చర్మం మీరు ఇలా ముట్టుకున్నారనుకోండి, తెలియదు, స్పర్శేంద్రియ శక్తిని లాగి తనలో పెట్టుకుంటుంది. పెట్టుకుని కాసేపు ఏం చేస్తుందంటే, ఈ ఐదింటిని తన ఎందుంచుకుని తాను ఒక తమాషా చేస్తుంది కాసేపు. అందుకే సృష్టి స్వప్నావస్థతో పోలుస్తుంది వేదాంతం. స్వప్నావస్థ సృష్టికి ప్రతీక. అది ఏం చేస్తుందంటే, తనకి ఏది ఇష్టమో దాన్ని చూపిస్తుంది. ఈ కంటి శక్తి తనలో పెట్టుకుంది కదూ, ఇప్పుడు ఆ శక్తిని తనలో పెట్టుకుని మీరు ఎప్పటినుంచో చూద్దామనుకుంటున్న కాశీపట్టణాన్ని తనకి చూపిస్తుంది. విచిత్రం ఏమిటో తెలుసా అండి, తను చూడంది చూపిస్తుంది, తను చూడంది కూడా ఊహతో చూపిస్తుంది. ఎలా చూపిస్తుందో తెలుసా తమాషా ఒక్కొక్కసారి. ఏదో నేను ఇక్కడ ఉపన్యాసాలు అయిపోయిన తర్వాత ఇంకో ఊరు ఉపన్యాసాలకు వెళ్ళవలసి ఉందనుకోండి, నేను రాత్రి పడుకుని నిద్రపోయే ముందు నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు గోపాలకృష్ణ గారికి కలిపి వాళ్ళు ఒక గది ఇస్తారా, నాకు గోపాలకృష్ణ గారికి రెండు గదులు ఇస్తారా? ఒకవేళ ఒకే గది ఇస్తే గోపాలకృష్ణ గారు చాలా ఇబ్బంది పడిపోతారే, నేను పడుకున్న మనసం మీద ఆయన పడుకోరు, నేను కూర్చుంటే నాతో సమానంగా కుర్చీలో కూర్చోరు, నేను ఏదైనా తింటుంటే ఆయన తినరు, నేను తింటే తప్ప తినరు, ఆయన చాలా ఇబ్బంది పడిపోరు పాపం. వేరే గది ఉంటే ఆయనకి ఇబ్బంది ఉండదు, పడుకోవాలనుకుంటే కాసేపు పడుకుంటారు. వీళ్ళు రెండు గదులు ఇస్తున్నారా ఒక గది ఇస్తున్నారా అడగడం మర్చిపోయానే అని నేను అనుకున్నాను అనుకోండి, అది తన ఊహలతో నాకు ఇవ్వబోయే విడిదోటి చూపిస్తుంది. నేను అక్కడికి వెళ్ళినట్టు ఓ గది ఇచ్చినట్టు, ఆ గదిలో ఒకటే ఫ్యాన్ ఉన్నట్టు, అది తిరుగుతున్నప్పుడు పెద్ద చప్పుడు వస్తున్నట్టు, ఆ ఫ్యాన్ కింద తీరా సింగిల్ కాట్ ఉన్నట్టు, గోపాలకృష్ణ గారు కింద పడుకున్నట్టు, గోడల మీద బొద్దింకలు ఉన్నట్టు, దోమలు, అయ్యో ఈయన ఎలా పడుకుంటారు పాపం, ఇదేంటి వీళ్ళని అడుగుదామంటే వీళ్ళందరూ వెళ్ళిపోయారు ఉపన్యాసం అయిపోయాక అడగడం మర్చిపోయానని నేను బెంగ పెట్టుకుంటున్నట్టు, ఈ బెంగలో ఉలిక్కిపడి నేను లేచినట్టు, దిక్కుమాలలో కూడా నిద్దట్లో కూడా ఇంకా నాకు ఈ విడిదిలో ఉపన్యాసాలేనా అని మళ్ళీ రెండు గుటకలు నైలు దాకా పడుకున్నాను అనుకోండి, ఊరుకుంటుంది. ఇవన్నీ ఎక్కడివో తెలుసా అండి, మీరు పడుకోబోయే ముందు ఆ కంటిలోని శక్తిని ఉపసంహారం చేసి తను ఏది చూపించాలనుకుంటుందో అది చూపిస్తుంది. కాశీ చూపిస్తుంది, కత్తెట్టుకు మీ మీద పడ్డవాడిని చూపిస్తుంది. అందుకే నిద్దట్లో ఉలిక్కి పడుతుంటాడు ఒక్కొక్కడు, భయపడుతూ ఉంటాడు నిద్దట్లో. ఆ తర్వాత ఏం చేస్తుందో తెలుసండి, అది అలిసిపోతుంది. ముందు జ్ఞానేంద్రియాలు అలిసిపోతాయి, శక్తి లాగేస్తున్నాయి, తర్వాత కళ చూపించి చూపించి అది కూడా అలిసిపోతుంది. అలిసిపోయి ఇంకా తను సంకల్ప వికల్పాలు చెయ్యలేక ఏం చేసేస్తుందంటే, ఆ ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని మనసు ఆత్మలోకి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోయి ఊరుకుంటుంది. ఇప్పుడు ఇంద్రియ శక్తులు మనసు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతే మనసు ఎప్పుడైతే లేదో సమస్త అహంకారములు అణిగిపోతాయి. నేనెవరు, పురుషుణ్ణి, నా పేరేమిటి, కోటేశ్వరరావు, నేనేం చేస్తుంటాను, ఫలానా ప్రభుత్వ సంస్థలో ఉద్యోగిని, నేను సాయంకాలం ఏం చేస్తాను, ప్రవచనం చేస్తాను, నా జీతం ఎంత, ఇంత వస్తుంది, నా దగ్గర డబ్బు ఎంత ఉంది, ఇంత ఉంది, నాకు పిల్లలెందరూ, ఇంతమంది, ఇవేమి ఉండవి. మనసు ఆగిపోగానే అన్నీ ఆగిపోతాయి. ఆగిపోగానే ఇంకా ఏ సంబంధములు కానీ, ఏ ఉద్రేకములు కానీ, ఏ ఆందోళనలు కానీ ఏమీ ఉండవు, నిరతిశయ సుఖము. కానీ అది అనుభవానికి తెలియదు, ఇంకా సుషుప్తి యందు ఆత్మ ఒక్కటే ఉంటుంది. అందుకే గాఢ నిద్ర పట్టినవాడు అబ్బా నిద్ర పట్టింది ఎంత బాధ కలిగిందో అనండి అండవు, గాఢ నిద్ర పట్టింది ఎంత హాయిగా ఉందండి అండి. దోమలే కుట్టాయో బుద్ధింకలే పాకాయో ఏమీ తెలియదు. తాను ఆత్మగా సాధన చేత నిలబడినా అంతే పరిస్థితి. అక్కడికి వెళ్ళడమే చాలా కష్టం, ఆ సమాధికి వెళ్ళడమే చాలా కష్టం. కాబట్టి ఇప్పుడు మనసుకున్న లక్షణం ఏమిటంటే, రుచి వాసన రుచి వాసన రుచి వాసన రుచి వాసన ఇవే పట్టుకుంటుంది. ఈ పట్టుకోవడంలో ఇది చేసే తమాషా ఏమిటో తెలుసా అండి, కొన్నిటి యందు బాగా నిలబడిపోతుంది అండి. ఇందులో ప్రధానంగా దేని యందు నిలబడుతుందంటే, ఒకటి భార్య యందు నిలబడుతుంది. అయ్యో ఈ పిచ్చిది ఏమైపోతుందో, నేను వెళ్ళిపోతున్నాను, ఇది ఏమైపోతుందో అని దాని బలహీనతలు జ్ఞాపకానికి వచ్చి
ఇది ఉన్నది ఉన్నట్లు మాట్లాడేస్తుంది, కోపం వస్తే దాచుకోలేదు, రేపు పొద్దున్న కబుక్కుని 10 మందిలో ఏమైపోతుందో, ఇది పిల్లల దగ్గర కబుక్కుని సరి అయినటువంటి ఆదరణ తెచ్చుకోలేకపోతే దీని జీవితం ఎలా ఉంటుందో అని బెంగెట్టుకుంటాడు. బెంగెట్టుకుని వెళ్ళిపోతే అదే ఆలోచిస్తూ ఉండగా ప్రాణోత్క్రమణమునందు కూడా నిద్రయందు ఏ ప్రక్రియో అదే ప్రక్రియ పట్టుకుంటుంది మనసు, అది ఉపసంహారం చేస్తుంది, కంటిలోని శక్తిని లాగేస్తుంది, చెవిలో శక్తి లాగేస్తుంది, నోట్లో రుచి శక్తిని లాగేస్తుంది, అన్నీ లాగేసి బయటికి వెళ్ళిపోవడానికి మార్గాన్ని వెతుక్కుంటుంది. ఇంకా ఊపిరి ఆగిపోతుంటే ఎట్నుంచి వెళ్ళిపోను అని అప్పుడు ఈశ్వరుడు నిర్ణయం చేస్తాడు. ఏ ఆలోచనతో వెడుతోంది, ఏ వాసనతో వెడుతోంది, ఆ వాసన ఈశ్వరుడు గురించి అయితే ఒకలా వెడుతుంది, ఆ వాసన లౌకికమైన వాటి గురించి అయితే ఒకలా వెడుతుంది. ఆ వెళ్ళేటప్పుడు 9 రంధ్రములలోంచి వెళ్ళాలని లేదు, రోమకూపములు ఉంటాయి, అందులోంచి నెత్తురు పైకి రాదు, ఒక్క చెమట పైకి వస్తుంది. ప్రతి వెంట్రుక యొక్క కుదురు మొదలు భాగంలోంచి లోపల ఉన్న నీరు పైకి వస్తుందంటే అది రంధ్రమే. కానీ ఈశ్వరుని యొక్క నిర్మాణ ప్రక్రియలో ఉన్నటువంటి ఘనత ఏమిటంటే నెత్తురు పైకి రాదు, అందులోంచి రోమకూపములలోంచి కూడా వెళ్ళిపోదు. ఆఖరి ఊపిరి ఆగిపోగానే ఇక తను కదలడానికి అవకాశం ఉండదని బయటికి వెళ్ళిపోతుంది ఆ శరీరంలోంచి. వెళ్ళిపోయినప్పుడు ఇంద్రియ శక్తుల్ని కూడా తీసుకుని బయటికి వెళ్ళిపోతుంది. ఈ వెళ్ళిపోయినటువంటి జీవుడున్నాడే, వీడు మళ్ళీ చూడ్డానికి, వీడు మళ్ళీ వినడానికి, వీడు మళ్ళీ తినడానికి, వీడు మళ్ళీ అనుభవాల కోసం వీడికో శరీరం కావాలి. అందుకని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే స్వతంత్రంగా ఇవ్వడు. నీకు బుద్ధి ఇచ్చాను కదయా, నువ్వు దేని గురించి ఆలోచిస్తూ వచ్చేసావు ఆఖరణ, ఇది ఆలోచించావా లేదా? కాదని ఎలా అంటారు? రుచి వాసన, వాసన దేని మీద నిలబడిందో దానికి అనుగుణమైన శరీరాన్ని ఇస్తాడు. అందుకే నా హేయోపాధేయ వర్జిత అని లలితా సహస్రనామ స్తోత్రంలో అమ్మవారికి ఒక నామం, ఆ వెళ్ళిపోవడంలో దాన్ని స్థిరీకరిస్తారు, మార్గములను కారణములను చెప్పకుండా వర్గీకరణ చేసేస్తారు. 4 రకాలుగానే వెళ్ళిపోతాడు జీవుడు వెళ్ళిపోయేటప్పుడు. మొట్టమొదటి దాన్ని అలా వెళ్ళిపోయేటప్పుడు ఆర్తచింత అంటారు. ఆర్తచింత అంటే తనవారి ఎందు రాగము, అందుకనొచ్చాడు కృష్ణ పరమాత్మ. నీ పిచ్చిరా చచ్చిపోతారు చచ్చిపోతాను అంటున్నావు, చచ్చిపోయే వాళ్ళందరూ మళ్ళీ పుడతాడు ఈ రాగద్వేషాలకే. రాగము చేత వస్తాడు. ఎలా వస్తాడు? తన డబ్బు మీద వ్యామోహం, ఆ డబ్బంతా ఎక్కడుందో దాని కింద తిరిగెక్కవుతాడు, అంటే వెన్నుపాము అడ్డంగా ఉండే జీవి అవుతాడు. ధనము, ధాన్యము, ఐశ్వర్యము, బంగారము, లేకపోతే ఏదో దస్తావేజులు, ఇలాంటి వాటి మీద ఉండిపోయినటువంటి వ్యామోహం చేత విషము కూడా శరీరమునందున్నవాడై అడ్డంగా వెన్నుపాము ఉండేటట్టుగా వచ్చి అవి ఎక్కడ పెట్టాడో అక్కడికే వచ్చి కూర్చుంటాడు. అదే కదూ ఆఖరణ భయపడ్డాడు, ఏమైపోతుందో, ఆ డబ్బు ఏమైపోతుందో, ఆ డబ్బు ఏమైపోతుందో అని. ఆ ఇనప్పెట్టి ఎక్కడుందో దాని కిందకే వచ్చి చేరుతాడు. చీకటిగా ఉంటుంది కదండి, అక్కడికి వస్తాడు. ఎప్పుడో ఎవరో బీరువా తీస్తుంటారు, వాడికి భయం వేస్తుంది, అయ్యయ్యో ఇంత సంపాదించాను, కొడుక్కిద్దాం అనుకున్నాను, ఆవెర్రివాడు తాళాలు వీడికిచ్చాడు, వీడు గబుక్కుని ఏ గొలుసు అట్టుకుపోతాడో అని గబగబగబా బయటికి వచ్చి ఆ కాలు మీద కొడతాడు. అక్కడి నుంచి వాడు తేలు తేలు అంటాడు. ఇక కొడుకు కోళ్ళు చీపురు కట్టట్టుకొచ్చి బయటికి తీసేసి చెప్పెట్టి కొట్టి చంపేస్తాడు. అక్కడతో ఆ చింత పోతుంది. దీన్ని ఆర్తచింత అంటారు. మనిషి యొక్క మనసు రుచి వాసన రుచి వాసన రుచి వాసనగా వెళ్ళి 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 దేని మీద నిలబడిపోయిందో దానికి తగిన ఉపాధిలోకి, అది హీనోపాధిలోకి వెడతాడు అటువంటి ఆకర్షణలుంటే. రెండవది రౌద్రచింత, దీనికి పూర్తి వ్యతిరేకం. నాకు రావలసిన డబ్బు వాడి వల్లే పోయింది, నా ఐశ్వర్యం వాడి వల్ల భ్రంశమైంది, నా సుఖ సంతోషాల్ని వాడు తీసేశాడు. అప్పుడు కూడా మనసు దాన్నే పట్టుకుంటుంది, వాడి గురించే ఆలోచిస్తుంది, అది రౌద్రచింత. ఇప్పుడు బాగా దాన్ని పట్టుకోవడం వల్ల ఏమవుతాడంటే చచ్చిపోయే ముందు కూడా మనసుకు అలవాటు అయిపోయి అదే ఆలోచించడం, వాడి గురించే ఆలోచిస్తూ వెళ్ళిపోతాడు. రౌద్రచింత అయి వాణ్ణి పాడు చేయడానికి ఎడతాడు, పావుగానో తేలుగానో జెర్రిగానో వాణ్ణే కరవడానికి ఎడతాడు, వెళ్ళి వాణ్ణి చంపడానికి కూర్చుంటాడు అక్కడ. రౌద్రచింత, అప్పుడు తిరిగి ఎక్కైపోతాడు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెన్నుపాము ఇలా నిలువుగా పెరగదిహ,
వెన్నుపం అడ్డంగా పెరిగే ప్రాణైపోతాడు. అడ్డంగా పెరిగేవేవి ఇక బుద్ధితో కర్మ చెయ్యలేవు, అదే గుర్తు. తిరియక్కంటే వెన్నుపం అడ్డంగా వచ్చిందంటే ఇక బుద్ధి లేదు అని. అప్పుడు తిరియక్కుగా వెళ్ళి రౌద్ర చింత చేత ఎవరి మీద శత్రుత్వం పెట్టుకున్నాడో అక్కడ కూర్చుంటాడు. మూడవది శుక్లచింత. శుక్లచింత అంటే శాస్త్రమును గురించిన పరివేదన. అరే నా జన్మాంతరంలో నాకు ఎప్పుడు తెలుస్తాయి రా ఇవన్నీ, నేను ఎప్పుడు చదువుతాను భగవద్గీత, నేను ఎప్పుడు చదువుతాను రామాయణం, నా జీవితంలో నేను ఎప్పుడైనా ఒక్క శ్లోకం విడిచిపెట్టకుండా 24,000 శ్లోకములు చాలా జాగ్రత్తగా పట్టి పట్టి రామాయణంలో చదివి, టీక చదివి, తాత్పర్యం చదివి 24,000 శ్లోకాల్ని అత్యంత గౌరవంగా మర్యాదగా భక్తిగా చదివానా? చదవలేదు. మహాభారతం 18 పర్వాలు నేను చదివానా? 50 సంవత్సరముల వయస్సు దాటిపోయింది, 18 పర్వాల పుస్తకాలు చదవలేదు. భాగవతం 12 స్కందాలు చదివానా? నా జన్మలో నేను చదవలేదు. ఇవేవీ చదవలేదు శాస్త్ర సంబంధమైనవి. నీకెక్కడి నుంచి వస్తుంది బుద్ధి రమ్మంటే? ఏతత్ శాస్త్రం ప్రమాణంతే. నీకు ప్రమాణం ఎలా తెలుస్తుంది అసలు? నీకు ప్రమాణమే తెలియలేదు. ఇక నీ జీవితానికి ఉద్ధరణే ఉంటే, ఇక ఉద్ధరణ అన్న మాటే లేదు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే తాపత్రయపడ్డాడు. అరే నేను ఇవేవి విచారణ చేయలేదు, నేను తెలుసుకోలేకపోయాను, నాకు ఇవేవీ తెలియవు, నేను ఏ గురువు గారి దగ్గర కూర్చోలేదు, నేర్చుకోలేదు, సాధన చేయలేదు, వినలేదు. అయ్య బాబోయ్, ఆయుర్దాయం ఏం ఆయుర్దాయం అండి? ఓ 70 ఏళ్ళు బతికితే అందులో 20 ఏళ్ళు వచ్చేంత వరకు అసలు సరిగ్గా ఏమీ తెలియదు. 20 ఏళ్ళు వచ్చిన తర్వాత 40 ఏళ్ల వరకు వ్యామోహాలు, 50 నుంచి 70 ఏళ్ల వరకు 20 ఏళ్ళు చింత, మిగిలిపోయిన 10 ఏళ్ళు అక్కర్లేని విషయాలన్నీ పట్టుకున్నాం. బాలస్థావ క్రీడాసక్త తరుణస్థావ తరుణీసక్త వృద్ధస్థావ చింతాసక్త పరసే బ్రహ్మణి కోపినసక్త. ఇంకా నాకు ఖాళీ ఏది? అరే నేను ఎంత పాడైపోయానరా, నేను ఎప్పుడు చదువుకుంటానరా అని పిల్లల గురించి బెంగపెట్టుకోవడం మానేసి అలా పుస్తకాలని చూసి కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని ఏడిచి నాకు ఈ విషయం అర్థం కాలేదు, చదివితే నాకు చెప్పే మహాత్ములు ఉన్న రోజుల్లో నేను వెళ్ళింది లేదు, నేను నేర్చుకున్నది లేదు, నేను చదువుకున్నది లేదు, నేను అర్థం చేసుకున్నది లేదు, నేను అనుష్ఠించింది లేదు, ఆఖరికి ఇలాగే వెళ్ళిపోతున్నాను. ఈశ్వరుడిచ్చిన ఈ శరీరం, ఈ బుద్ధి, ఈ చదువు, ఈ మనస్సు, ఈ తెలివితేటలు పనికి మాలిన వై కూర్చున్నాయి, ఈశ్వరా నేను ఎలా బాగుపడతాను అని ఏడుస్తూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడో తెలుసా అండి? దాన్ని శుక్లచింత అంటారు. అలా ఎవడు ఏడుస్తూ వెళ్ళిపోయాడో వాణ్ణి మహాజ్ఞాని, గొప్ప పండితుడు, గొప్ప అనుష్ఠాన తత్పరుడు, వేద ప్రమాణం ప్రకారం బ్రతికేటటువంటి ఒక మహాపండితుడికి కొడుకుగా పుట్టిస్తాడు. పుట్టిస్తే ఆయన గాయత్రి ఉపదేశం చేసి సంధ్యావందనం చేయించి తండ్రి పుస్తకం అక్కర్లేకుండా పక్కన కూర్చోబెట్టుకుని కొడుక్కి విద్యాబోధ చేస్తూనే ఉంటాడు అలాగా. అంతే, తండ్రి దగ్గర ఈ అనుష్ఠాన ప్రక్రియ అంతా తెలుసుకుని, తండ్రి దగ్గర వేదాంతం అంతా విని, తాను గొప్ప సునిశ్చితమైన ప్రజ్ఞని పొంది, తాను వేదవిహితంగా ఎలా బతకాలో అలా బతికి, చిట్ట చివర శరీరాన్ని ఈశ్వరుని యందు నిలబెట్టి ఊర్ధముఖ చలనం చేయించి యోగమునందు బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ జన్మలో వెళ్ళలేకపోయాడు, కానీ వచ్చే జన్మలో వెళ్ళిపోతాడు ఈశ్వరుడిలోకి. శుక్లచింత దానికి కారణమవుతుంది. చిట్ట చివరి చింత ఒకటి ఉంటుంది, దాని పేరు ధన్యచింత అని పేరు. ఇది అనుష్ఠానం వైపుకి తీసుకెళ్ళిపోతుంది. సరి అయినటువంటి గురువు లభిస్తాడు. లభించి ఆ గురువు గారి దగ్గర కూర్చుని వినగలిగినటువంటి స్వాతంత్ర్యం ఏర్పడుతుంది. ఏర్పడి చెవులు దొప్పలు చేసుకుని వింటాడు, విన్నదాన్ని బాగా పరిశీలనం చేస్తాడు, చేసి వైరాగ్యమును పొందుతాడు. ఆ వైరాగ్యంతో నిత్యకర్మానుష్ఠానమును కానీ సుఖదుఖములకు కానీ తాను సాక్షిమాత్రుడవుతాడు, తాను విచలితుడు కాడు, తాను దాని వలన జ్ఞానమును పొందుతాడు. ఆ జ్ఞానము చేత ఈ జన్మలోనే ఊర్ధముఖ చలనం చేసి బ్రహ్మరంధ్రాన్ని భేదించుకుని ఇంకొక కడుపులోకి వెళ్ళి ఇంకా మళ్ళీ శరీరంలోకి రాకుండా ఈశ్వరుల్లో కలిసిపోతాడు. కాబట్టి 4 రకాలైన వాటికి కారణము మనస్సే. అందుకే మనయేవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. ఇప్పుడు నాకు చెప్పండి, ఇప్పుడు మీ పునర్జన్మకి కారణము ఈశ్వరుడు కాడు, మీ పునర్జన్మకి కారణము మీరు చేసే కర్మలు కావు. ఎందుకో తెలుసా అండి? కర్మ తజ్జడం అంటారు రమణ మహర్షి. కర్మ ఏం చేస్తుందండి? కర్మ మిమ్మల్ని ఉద్ధరించలేదు.
నేను దేవాలయం చుట్టూ 108 ప్రదక్షిణాలు చేశాననుకోండి, 108 ప్రదక్షిణములు చేయడం వల్ల నాకు వచ్చేటటువంటి చీమతలక ఎంత పుణ్యం కన్నా 108 ప్రదక్షిణములు చేసేటప్పుడు నా మనసు పట్టుకోకూడని వాటిని పట్టుకుని, చూడకూడని వాటిని చూడకూడని రీతిలో చూస్తూ తిరుగుతూ నా మనసు హేయమైన పాపం చేస్తోందనుకోండి, 108 మాటలు ఈ జడమైన శరీరం తిరిగింది, మనసు ఎక్కడ పావనమైంది? అందుకే మనస్సుని సంస్కరించడం చాలా చాలా కష్టం. మనస్సుని సంస్కరించడం అనే దానికి సాధనము ఒక్కటే, గురువు వలన శాస్త్రాన్ని వినడము, శాస్త్రాన్ని బాగా పరిశీలించడము, శాస్త్రాన్ని అధ్యయనం చేయడము. ఈ రెండు వినా మార్గములు లేవు. కిలి మొదలడానికి చింతపండు ఒక్కటే మార్గం అయినట్టు గురుబోధ ఒక్కటే కిలి మొదలడానికి మార్గము. అలా చేస్తే ఉత్తర జన్మలలో నీకు ఏ శరీరం ఇవ్వాలి అన్నదానికి నువ్వే కర్తవై కూర్చుంటావు. తదా దేహాంతర ప్రాప్తి ధీర తత్ర నముహ్యతి. అప్పుడు ఆయన బెంగపెట్టుకోడు, నేను దేని మీద చింత పెట్టుకుంటే నాకు తగిన శరీరం వస్తుందో దాని మీదకి చింత పెట్టుకుంటాడు. ఏతత్ శాస్త్రం ప్రమాణం, తే శాస్త్రం ప్రమాణంగా ఉంది కాబట్టి ఇది పడిపోతోంది బెంగేమిట్రా. ఎప్పుడు నా కర్తవ్యమునందు నేనుంటే జరగవలసిన దాని గురించి నాకు భయం లేదు. నా కర్తవ్యాన్ని వదిలిపెట్టేస్తే, ధర్మమునందు వైక్లభ్యమును పొందితే నేను పొందవలసిన దానిలో చిత్రమైన భయం వస్తుంది. క్షత్రియుడుగా తన కర్తవ్యం తాను చేయడంలో విఫలుడవుతున్నాడు అర్జునుడు. అందుకని పిరికి పందా నపుంసకుడా లే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఏమిటి హృదయ దౌర్బల్యం, విడిచిపెట్టి లే. కాబట్టి ఏడు చచ్చిపోతారు చచ్చిపోతారంటే ఏంటి, ఈ చచ్చిపోతాను చచ్చిపోతామన్న పిరికితనం, ఈ భయమే చిట్ట చివరికి ఏం చేస్తుందో తెలుసా, బతికున్నన్నాళ్ళు వ్యామోహాలకి, చిట్ట చివరి ఆ వ్యామోహంలో నిలబడడానికి, పునర్జన్మ గురించినటువంటి భయంతో చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నానని బెంగ పెట్టుకుని పిరికితనంతో వెళ్ళిపోవడం వల్ల పొగలు కమ్మినటువంటి చీకటి కమ్మిన దక్షిణ మార్గంలో ప్రవేశించి పునర్జన్మలో మళ్ళీ అనేకమైనటువంటి దెబ్బలు తిని యాతనలు అనుభవించి అడ్డంగా విన్నుపా ఉన్నటువంటి జన్మలోకి ప్రవేశిస్తావు. ధీరుడవు కా, ధీరుడైన వాడికి భయం లేదు. వాడు శాస్త్రమును గురించే విచారణ చేస్తాడు. శహభాష్ పడిపోతోంది, అయిపోయింది, మా పడిపోతోంది. ఒక పువ్వు పిండి అయిపోతుంది, ఇది పువ్వుగా వచ్చింది పిండిగా మారుతోంది, పిండి కాయ అయింది, కాయ పండయింది, పడిపోయింది, గొంగళి పురుగు సీతాకోక చిలుగైంది, ఏనాడు మార్పు మొదలైందో ఆనాడు నా మృత్యువు మొదలైంది. కాబట్టి శరీరం పడిపోతుంది, దాని ధర్మం అది పడుతోంది. కానీ హేయమైన దాంట్లోకి నేను వెళ్ళిపోకూడదు, ఉత్తమమైన దాంట్లోకి వెళ్ళాలి. వెళ్ళడానికి నేనే కర్తని, నేనేం చేస్తానన్న దాన్ని బట్టి నేను నిలబడతాను. ఆ కర్త అన్నప్పుడు నేనేం చెయ్యాలి అన్నది నా ఇష్టం వచ్చినట్టు చేయడం కాదు, ఎవడేం చెప్తే చేయడం కాదు. ఏతత్ శాస్త్రం ప్రమాణం, తే ఈశ్వరుడు ఏం చెప్పాడో అదొక్కటే ప్రమాణం. ఈశ్వరుడు చెప్పింది వేదం, వేదమే ప్రమాణం. కాబట్టి ఆ వేదమునందు ఉపనిషత్తుల అంతర్భాగం, ఆ ఉపనిషత్తుల యొక్క సంఘాతమే భగవద్గీత. కాబట్టి నువ్వు ఈశ్వరుడు ఏం చెప్పాడో, వేదమేం చెప్పిందో, ఉపనిషత్తులు ఏం చెప్పాయో, శాస్త్రం ఏం చెప్పిందో శాస్త్రాధ్యయనము చేసి శాస్త్రమునందు పూనిక కలిగినటువంటి గురువు ఏం చెప్పాడో దాన్ని మనసులో పెట్టుకొని నువ్వు విచారణ చేయడం ప్రారంభం చేస్తే. కాబట్టి ఇప్పుడు భగవద్గీత విన్నవాడికి ఏం కావా, ఏం అలవాటవ్వాల్సి ఉంటుంది. దేహినోస్మిన్యదా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి. కాబట్టి ఈ శరీరం వదిలితే ఇంకో శరీరంలో కెడతాను, భయం లేదు. నా మనసుని సంస్కరిస్తాను, ఇవాళ నుంచి నా మనసు దేన్ని పట్టుకోవాలో దాన్ని పట్టుకోవడం వేపుకి దీన్ని తిప్పుతాను, ఇక ఇది అభ్యాసం. లొంగని గుర్రాన్ని లొంగదీయడం, లొంగతీయగలిగినటువంటి ప్రజ్ఞ కొంతమందికే ఉంటుంది. మహాభారతంలో అర్జునుడి గురించి చెప్తూ అంటారు, గుర్రములను లొంగదీయగలడు అంటారు. అలా నీ మనసుని నువ్వు లొంగదీయగలిగితే అక్కరమాలిన పిషినారితనం నుంచి నువ్వు వినిర్ముక్తం కాగలిగితే, అక్కరమాలిన కామం నుంచి నువ్వు విముక్తం కాగలిగితే, నీ కామము ఈశ్వర కామముగా నువ్వు మార్చగలిగితే, నువ్వు చేసే క్రియలన్నీ ఈశ్వరుడు యొక్క ప్రీతి కొరకు నువ్వు చేస్తే, దాని వలన ఈశ్వర ప్రీతి నీకు కలిగితే, నీకు ఎప్పుడూ భగవంతుని యొక్క ప్రీతి పొందడం కోసం బ్రతకడం అలవాటైపోతే ఆనాడేమవుతుందంటే నువ్వు చేసే ఏ పని నీ మెహర్బానీ కొరకు కాదు, నీ గొప్పతనం కొరకు కాదు. దాసి ఇల్లు ఊడిస్తే దేనికి తుడుస్తుందంటే, మా అయ్యగారు సంతోషిస్తారా లేదా, చక్కగా తుడిచావే ఇల్లు అంటాడా అయ్యగారు, బట్టలు ఉతికింది ఎంత చక్కగా ఉతికి పెట్టావే, పంచ కూర్చుని పూజ చేశా, పూజ చేయడం వల్ల పంచంతా పసుపు పడింది,
ఎంత బాగా ఉతికావు, పసుపు మరక కూడా లేకుండా ఉతికేశావు అని అయ్యగారంటే దానికి సంతోషం. అయ్యగారి ప్రీతి కొరకు అన్ని పనులు చేసిన దాసిలా, నువ్వు చేసే పనులు నీ మెహర్బాని కోసం చేయకూడదు. నువ్వు చేసే ఏ పనైనా ఈశ్వర ప్రీతి కొరకు చేస్తుండాలి. ఈశ్వరుడు ప్రీతి పొందాలి అంటే ధర్మ ధార్మికం ఒక్కటే మార్గం. బట్టి చేసి ఈశ్వరార్పణం చేయాలి. ఈశ్వర మీరు మా చేత చేయించారు, ధన్యుణ్ణి చేశారు తండ్రి. ఏతత్ ఫలం సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణం వస్తు. అలా నువ్వు నిలబడగలిగితే ఎప్పుడూ నిన్నొకడు చూస్తున్నాడు యజమాని, వాడు ఆఖరణ తీర్పు చెప్తాడు కాబట్టి నేను వాడి ప్రీతి కొరకు ఉండడం అలవాటైపోతే. శంకరులు వైరాగ్య శతకంలో చెప్తారు చిట్ట చివర, ఆఖరణ వెళ్ళిపోయేటప్పుడు పనిపిల్ల చూడండి, ఆఫీసులో పనిచేసే వాళ్ళు ఆఫీస్ టైం అయిపోతే వెళ్ళిపోతారు, పనిపిల్ల వెళ్ళిపోయేటప్పుడు టైం అయిపోయిందని వెళ్ళిపోదు. అమ్మగారు ఇంకా బయలుదేరుతున్నాను అంటుంది, అదైపోయిందా ఇది అయిపోయిందా అని అడుగుతుంది. అది అయిపోయింది అమ్మగారు, ఇది అయిపోయింది అమ్మగారు. ఒక్క చిన్న పని చేయాలి, ఎవరో మామిడికాయలు పంపించారు కాస్త 50 మామిడికాయలు తరిగి పెట్టాలి. అమ్మ సాయంకాలం 1 గంట ముందు వచ్చి తరిగి పెడతానమ్మా, కాస్త ఇంట్లో పిల్ల ఏడుస్తోంది ఒళ్ళు వేడిగా ఉంది వెళ్ళిపోతానమ్మా అని. సరే వెళ్ళు, అయితే సాయంకాలం తొందరగా రా, ఒకవేళ పిల్లకి ఒళ్ళు వేడి ఎక్కువ అయితే రాకు, పర్వాలేదు రాకపోయినా నేను తరుక్కుంటానని యజమానురాలు అందనుకోండి, అప్పుడు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయేటప్పుడు కూడా అనుమతి అడిగి వెళ్ళిపోయిన దాసిలా ఇందులోంచి వెళ్ళిపోయేటప్పుడు కూడా ఈశ్వర కరుణామయుడవై నా యందు అనురక్తితో నేను పాపాలు చేశానని, మనసుతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి మనసుని, శరీరంతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి శరీరాన్ని, వాక్కుతో చేసిన పాపం పోగొట్టుకోవడానికి వాక్కుని, మూడింటిని కలిపి జీవుణ్ణి శరీరంలో పెట్టి నాకు ఇది ఇచ్చావు, నా చేతనైనంత వరకు జాగ్రత్తగా ఉన్నాను, నీ ప్రీతి పొందాను అనుకుంటున్నాను. ఒకవేళ నేను తెలిసో తెలియకో అక్కడక్కడా శాస్త్రాన్ని ఉల్లంఘించి దీనితో అపరాధములు చేసి ఉంటే తండ్రి క్షమించు, వచ్చేస్తున్నాను, నీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నానని పరమభక్తితో దీన్ని విడిచిపెట్టాడు అనుకోండి, ఈశ్వరుడు వాణ్ణి తనలోకి కలిపేసుకుంటాడు, శుక్లచింత కింద మారిపోయాడు. అథవా ధన్యచింత కింద ఉన్నాడు, లేదా మహోత్కృష్టమైన జన్మ వస్తుంది. అందుకే అక్కడక్కడ మీకేమవుతుందో తెలుసా అండి, శుక్లచింత ఘనీభవించిన నాడు గురువుగారి ప్రమేయం కూడా లేకుండా తనంత తానా జన్మలో జ్ఞానం వస్తుంది. కానీ కోట్ల 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 మందిలో ఒక్కడే ఆ మినహాయింపు, ఆయన ఆదర్శము మాత్రము కాడు. తాను శిష్యుడు కానివాడు లోకానికి ఎలా గురుత్వాన్ని నేర్పుతాడు? ఎక్కడో ఉంటారు కోట్ల కోట్ల మందిలో ఒక్కడుంటాడు గురువు అవసరం లేకుండా తరించినవాడు, కానీ ఆయన మీకు ఆదర్శము కాలేడు. ఎందుకంటే మీరా స్థాయిని పొందినవారు కారు, మీరా స్థాయిని పొందినవారైతే మీరు అలాగే ఉండి ఉండేవారు కాదు. కాబట్టి మీరు గురువును ఆశ్రయించవలసిందే తప్ప మీరు గురువును ఆశ్రయించనంటే కుదరదు. గురువుని ఆశ్రయించి శాస్త్రమును ఆశ్రయించి మనసుని పరిపుష్టం చేసుకుని దాని వలన మంచి దేహమును పొంది ఉత్తర జన్మలలో ఆ శరీరంతో జాగ్రత్తగా పాపముల నుండి వినిర్ముక్తుడై మళ్ళీ ఈశ్వరుణ్ణి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి. 12 నెలలు చదివాడండి పిల్లాడు, 12 నెలలు కాదు 24 నెలలు చదివాడు. 24 నెలలు ఏంటంటే 36 నెలలు చదివాడు. 10th క్లాస్ దేనికి బాగా చదువుతారు, 10th క్లాస్లో 96% వస్తే ఇంటర్మీడియట్ స్టార్ బ్యాచ్లో వేస్తారని. 10th క్లాస్ అంతా బాగా చదువుకుంటే ఇంటర్మీడియట్ స్టార్ బ్యాచ్లో వేశారు. మంచి పెద్ద పెద్ద లెక్చరర్లు చదివే క్లాసులో కూర్చున్నాడు. 24 నెలల పాటు క్రికెట్ మ్యాచ్ కూడా చూడకుండా అదే పనిగా స్టాప్ వాచ్ పెట్టుకుని 90 నిమిషాల్లో 180 బిట్లు కరెక్ట్గా చేయడం దృష్టి కేంద్రీకరించి చేశాడు. ఇప్పుడు ఎంసెట్ పరీక్షకు వెళ్ళాడు. నువ్వంతకుముందు 36 నెలలు ఎంత సాధన చేశావన్నది ఇప్పుడు నువ్వు ఈ 3 గంటలో 2 గంటలో ప్రభుత్వం అనుమతించిన సమయంలో నీ దృష్టిని ఎంత పెడతావన్న దాని మీదే నీ జీవిత సుఖశాంతులు. ఎంత బాగా చదివినా 2 గంటలు నీకు పక్క నుంచి వస్తున్నటువంటి లౌడ్ స్పీకర్లో పాటల మీద దృష్టి ఉండిపోయింది. క్యాంపస్ సెలక్షన్లో ఉద్యోగం వచ్చేటటువంటి ఇంజనీరింగ్ కాలేజీలో నీకు సీట్ రాదు. నువ్వు ఒక సామాన్యమైన ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుని బయటికి వచ్చి పట్టా చేత్తో పట్టుకుని ప్రతి ఆఫీస్ ముందుకి వెళ్ళి ఉద్యోగం అడిగి చిట్ట చివరికి ఉద్యోగం రాకపోతే జెరాక్స్ సెంటర్లో 1000 రూపాయలకి బీటెక్ పట్టాతో నువ్వు ఉద్యోగం చేయవలసి ఉంటుంది. ఆ 3 గంటలు నువ్వు వినియోగించలేదు. నువ్వు వినియోగించి ఉండి ఉంటే నువ్వు కూడా 100% క్యాంపస్ సెలక్షన్ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో ఇంజనీరింగ్ చదువుకుని ఇలా ఇంజనీరింగ్ కాలేజీలోంచి బయటకు వస్తూనే ప్రముఖమైనటువంటి గొప్ప ఇంజనీర్ ఆ సంస్థలో ఇంజనీరు అయి
నీకోసం వెంపర్లాడగలిగినటువంటి స్థితిలో ఒక గొప్ప కుటుంబంలో అందచందాలకి పేర్గాంచినటువంటి పిల్ల నీకు భార్య అయింది. నీకు భార్య అంత అందమైన పిల్లొచ్చింది కాబట్టి అంత అందమైన పిల్లలు వచ్చారు. అంత గొప్ప మామగారు, అంత గొప్ప తండ్రి గారు, అంత గొప్ప ఐశ్వర్యం ఉంది కాబట్టి నువ్వు జీవితంలో అంత వృద్ధిలోకి వచ్చావు. వీటన్నిటికీ కారణం నువ్వు ఆ 3 గంటలు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకోవడమే. ఈశ్వరుడు ఇచ్చే మనుష్య జన్మ కూడా ఎంసెట్ కూర్చునే 3 గంటల లాంటిదే. 70 సంవత్సరాల వయసు చాలా దీర్ఘాయుర్దాయం అని అనుకోకండి. 70 సంవత్సరాల వయస్సు మీరు కొన్ని కొన్నింటితో పోలిస్తే బహు తక్కువ. శబరిమలకి వెళ్ళినప్పుడు చెట్లు కనబడతాయి 5 నుంచి 6 వేల సంవత్సరముల నుంచి ఉన్న చెట్ల చెట్లు, కొన్ని కొన్ని చోట్ల 10 వేల సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు ఉన్నాయి. కొన్ని కొన్ని చోట్ల ఇంట్లో దాచిపెట్టిన ఇలాంటి తివాచీలు చీమలు కొట్టేయకపోతే అవి 3 తరాల 4 తరాల తర్వాత కూడా ఉంటాయి. ఒక్కొక్క ఇంట్లో అట్టె పెట్టేటటువంటి మంచినీళ్లు కాచుకునేటటువంటి వేడినీళ్లు కాచుకునే రాగి బాయిలరు మా ముత్తాత గారి ముందే ఎవరో కొన్నారండి బాయిలర్ అన్నారు. ఆ బాయిలర్కున్నటువంటి ఆయుర్దాయం నీకు లేదు, నువ్వు చాలా తక్కువ నీ ఆయుర్దాయం. అందులో నీకు శాస్త్రం మీదకి దృష్టి వెళ్ళడానికి కావలసినటువంటి సమయం నిర్హేతుకంగా పోతోంది. చింత పట్టుకునే సమయం పనికి రాకుండా పోతోంది. సాధన చెయ్యగలిగిన సమయం కొద్దిగానే మిగులుతోంది. అక్కడ వైగ్లభ్యాన్ని పొందేశావా? తదాదేహాంతర ప్రాప్తి భయంతో శరీరాన్ని విడిచిపెట్టి తిరియక్కవుతావు. ఒక్కసారి తిరియక్కైపోయాడా ఇక మళ్ళీ ఉచ్చులేసి చంపేస్తారు, కత్తులు పెట్టి నరికి చంపేస్తారు, శూలాలతో పొడిచి చంపేస్తారు, కర్రలతో కొట్టి చంపేస్తారు, రాళ్ళు విసిరి చంపేస్తారు. తప్ప చచ్చిపోవడానికి కూడా స్వేచ్ఛ ఉండదు. తాను ఏ పుణ్యకర్మ చేయడానికి అవకాశం ఉండదు. ఇది ఒక్కసారి వదిలిపెట్టేశాడా అయిపోయిందంతే. ఆవు పాలు పట్టుకుని నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాజ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ అంటూ ఇక అభిషేకం చేయలేడు. ఇందులో ఉన్నంతసేపే, ఎంతసేపు ఉంటావు తెలియదు, ఈశ్వరుడి శాసనం అయ్యేవరకే. ప్రతి క్షణం సద్వినియోగం చేసుకున్నావో ఉత్తర జన్మలు బాగుంటాయి, లేదో తిరుగుతూనే ఉంటాడు. అలా తదాదేహాంతర ప్రాప్తి అలా ఎన్ని దేహాలు మారుతుంటావు ఈశ్వరుడు అవకాశం ఇస్తూనే ఉంటాడు. పోన్లే ఆ కర్మ క్షయం చేసుకో, క్షయం చేసుకో. కాబట్టి శరీరం ఎందుకు ఇస్తారో తెలుసా అండి? చేసుకున్న కర్మ క్షయం అవ్వడానికి ఇంకో అవకాశం. అప్పుడు చేసావుగా పాపం, దుఃఖం రూపంలో దీంతో అనుభవించి పోగొట్టుకో. వాళ్ళ మోకాలు మీ తన్నావు, ఈ జన్మలో మోకాలని అనుభవించు. వాళ్ళు ఎవరో అన్నం తింటుంటే విస్తర లాగేశావు, ఈ జన్మలో షుగరు బీపీ ఉంటాయి, పచ్చడి అన్నం తినలేవు, లడ్డూ తినలేవు, నీ విస్తర లాగేస్తాడు. కనీసం ఇలా గతంలో చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి ఈ జన్మలో ఈ శరీరాన్ని తీసుకుని ఏ జన్మలో పాపమో పోతోందమ్మయ్యా, దరిద్రం వదిలిపోయింది, ఈశ్వర ఎంత ప్రేమతోటో కష్టాల రూపంలో నా పాపం తీసేసావన్నారనుకోండి, అప్పుడు ఈ శరీరం మీ పాపం పోవడానికి కారణం. దిక్కుమాల దేవుడు నాకే కష్టాలు ఇచ్చాడని అనుకోండి, ఇంకో పాపం వచ్చి అందులో పడుతుంది. కాబట్టి ఈశ్వరుడు అందుకిచ్చి అందుకని పునర్జన్మ యందు జీవుడికి గత జన్మ వాసనలు లేకుండా చేసి అవస్థల్ని మాత్రం గమనించగలిగిన శక్తి నుంచాడు. ఇది ఈశ్వరుని యొక్క ఔదార్యం. ఈశ్వరౌదార్యమును గుర్తిస్తే తప్ప మీరు భక్తితో ధర్మంలో నిలబడలేరు, యోగము సిద్ధించదు. అందుకే శ్లోకాన్ని అలాగే అన్వయం చేయవలసి ఉంటుంది. కాబట్టి భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం అంటే ఒక్కొక్క అమృత భాండం. అది కరదీపిక, మనిషి తరించడానికి కావలసినటువంటి జ్ఞానమును పరిపుష్టము చెయ్యగలిగినది. సరే ఇవాళ 15 నిమిషాలు దాటేశాను. ఇవాళ వెనకాతల నృత్య కార్యక్రమం అండి, కృష్ణలీలలు. కృష్ణుడే జగదాచార్యుడు కదూ, కాబట్టి కృష్ణలీలలు అనబడేటటువంటి నృత్య రూపకం ప్రారంభం అవుతుంది. చక్కగా మీ అందరూ కూర్చోండి, నీకేం అలాగే చెప్పి వెళ్ళిపోతున్నావు రోజు అనుకోకండి. ఒక 5 నిమిషాలు నేను కూర్చుంటాను అంటే ఏమి నీకంత అనుకోకండి. ఏదో ఇంతకన్నా ఇంకొక ముఖ్యమైన పని ఉంటేనే నేను అలా వెళుతుంటాను తప్ప లేకపోతే అలా వెళ్ళేవాడిని కాదు. లేకపోతే నేను సభామర్యాద కట్టుబడి మీకు చెప్పింది నేను పాటించుండి ఉండేవాడిని. కాబట్టి దీని తర్వాత ఆ నృత్య కార్యక్రమాన్ని చూసి చక్కగా ఆ కళాకారులను మీరు ప్రోత్సహించి సంతోషించెదరుగాక. మంగళాశాసనపరై వదాచార్య పురోగమై సర్వైశ్య పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ శివశివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.
స్వస్తి.